हाँ ओ नमः पाणिनिकाद्याय न पतंजलिभ्यः शब्दविद्या संप्रदाय प्रवर्तकेभ्यः అందరికీ స్పష్టంగా వినిపిస్తుంది కదండి? వినపడుతుంది మా వినపడుతుంది. వినపడుతుంది. మనము సంజ్ఞా ప్రకరణంలో ఉన్నాము, వైయాకరణ సిద్ధాంత కౌముది. దాంట్లో ఇంతకు ముందు బహుశా మనం మంగళ శ్లోకం చూసినట్లేమో, ఎందుకంటే ఈరోజు అది కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో మనం డైరెక్ట్ గా దీంట్లోకి వెళ్ళాము. మంగళ శ్లోకం వచ్చేసి ఇదనమాట. ముందుగా మంగళ శ్లోకానికి సంబంధించి మంగళ శ్లోకంతో మొదలవుతుంది. మన దగ్గర ఏ ఏ పని మొదలు పెట్టినా కూడా మంగళాచరణంతో మొదలు పెడతారు అన్నమాట. మంగళాదీని మంగళమధ్యాన్ని మంగళాంతాని చ కార్యాణి శాస్త్రాన్ని ప్రథంతే వీరపురుషాణి భవంతి ఆయుష్మత్ పురుషాణి చ అని చెప్పేసి, ఏదన్నా కూడా నిర్విఘ్నంగా మనం మొదలు పెట్టినటువంటి పని పూర్తి కావడానికి మంగళాచరణం చేస్తూ ఉంటారు. అలా ఆరంభంలో భట్టోజి దీక్షితుల వారు కూడా మంగళాచరణం చేశారు. మునిత్రయం నమస్కృత్య. మునిత్రయం మునిత్రయం అంటే ముగ్గురు మునుల యొక్క సమూహము అని సామాన్యంగా అర్థము. ముగ్గురు మునుల యొక్క సమూహమును నమస్కృత్య నమస్కరించి, తదుక్తీహి వారు చెప్పినటువంటి మాటలను పరిభావ్యచ ఎంతో లోతుగా ఆలోచించి, లోతుగా సంభావన చేసి, వైయాకరణ సిద్ధాంత కౌముది ఇయం విరచ్యతే. ఇయం వైయాకరణ సిద్ధాంత కౌముది, ఇయం అనేటువంటిది ఇదం శబ్దానికి స్త్రీలింగంలో ప్రథమ ఏకవచనం అన్నమాట. వైయాకరణ సిద్ధాంత కౌముది అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి ఇయం అని ఉపయోగించారు. ఈ వైయాకరణ సిద్ధాంత కౌముది విరచ్యతే, రచించబడుతున్నది. అంటే ఆరంభంలోనే ఈ వైయాకరణ సిద్ధాంత కౌముది అని ఎలా అన్నారు అంటే, వారికి మనసులో ఆల్రెడీ మొత్తం గ్రంథం అంతా ఉంది కాబట్టి ఈ వైయాకరణ సిద్ధాంత కౌముది ఏదైతే నా హృదయంలో ప్రస్తుతం ఉన్నదో దాన్ని నేను వ్రాయడం మొదలు పెడుతున్నాను అని చెప్పేసి, రాస్తున్నాను అని చెప్పేసి అక్కడ అర్థము. ఇక్కడ ఈ విషయంలో చాలా వ్యాఖ్యానం చేస్తారు, అవన్నీ ప్రస్తుతం మనకు అవసరం లేదు. మునిత్రయం అనేటువంటిది ఏ విధంగా అక్కడ సంగతి కుదురుతుంది అనేది, పరిభావ్య అంటే సాధారణంగా లోకంలో పరిభవించడం అంటే ఓడించడము అవమానించడం అనేటువంటి అర్థంలో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎలా పరిభావ్య అనేటువంటిది లోతుగా ఆలోచించడం అనే అర్థంలో ఉంటుంది అనేది అవి చర్చ చేస్తారు. మనం సాధారణంగా ఈ అర్థాన్ని తీసుకుంటే సరిపోతుంది. ముగ్గురు మునుల సమూహాన్ని నమస్కరించి, వారి మాటలను లోతుగా పరిశీలించి, ఈ వైయాకరణ సిద్ధాంత కౌముది రచించబడుతున్నది అని చెప్పేసి దీనికి అర్థము. వైయాకరణ సిద్ధాంత కౌముది అనేది వైయాకరణ అంటే వ్యాకరణం చదివేవారు లేదా వ్యాకరణం తెలిసినటువంటి వారు వైయాకరణులు అవుతారనమాట. అదొక తదిత ప్రత్యయము అని ఉంటుంది. సంస్కృతంలో పూర్తిగా ప్రతి పదము కూడా ప్రకృతి ప్రత్యయము, ఇవి రెండింటి యొక్క మేళనం అన్నమాట. ఏ పదం అన్నా కూడా ఆ పదానికి సంబంధించి ప్రకృతి ఏమిటి, ప్రత్యయం ఏమిటి అనే రెండు అంశాలు తెలిస్తే చాలు, మూడో అంశం తెలియక్కర్లేదు. ఆ ప్రకృతి ఏమిటి, ప్రత్యయం ఏమిటి అనేటువంటిది అర్థమైతే మొత్తం పదం అర్థమైపోతుంది. ఆ రకంగానే పూర్తి సంస్కృత వ్యాకరణ వ్యవస్థ ఎంత గొప్పదైనా కూడా అది ఉంటుంది. దాంట్లో ప్రత్యయాలు సాధారణంగా ఆరు రకాలు ఉంటాయి. సుప్రత్యయాలు, తింగ్ ప్రత్యయాలు, అలాగే తద్ధిత ప్రత్యయాలు, స్త్రీ ప్రత్యయాలు, కృత్ ప్రత్యయాలు, సనాది ప్రత్యయాలు, ఇలా ఆరు రకాలు ఉంటాయన్నమాట. దీంట్లో మూడు రకాల ప్రత్యయాలు నామపదాల ప్రకృతికి జోడించబడతాయి, మూడు రకాల ప్రత్యయాలు ధాతువుల ప్రకృతికి జోడించబడతాయి. ఇలా ఒక వ్యవస్థ ఉంటుంది. దాంట్లో తద్ధిత ప్రత్యయం ఒకటి జోడించినప్పుడు వైయాకరణ, వ్యాకరణ అన్న శబ్దానికి ఒక తద్ధిత ప్రత్యయం జోడించినప్పుడు వైయాకరణ. ప్రతి ప్రత్యయానికి ఒక అర్థం ఉంటుంది, ప్రకృతికి ఒక అర్థం ఉంటుంది అన్నమాట. అవి రెండూ కలిసి పదం యొక్క అర్థాన్ని మనకి చెప్తూ ఉంటాయి. కొన్ని ప్రక్రియ కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి మాటల్లో. ఇప్పుడు ఒక ప్రత్యయం జోడించబడినప్పుడు ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి, అవే ప్రధానంగా వ్యాకరణంలో అలా విస్తరించి చెప్తారనమాట. ప్రతి పదాన్ని కూడా అలా విస్తరించి చెప్పినందుకే అది వ్యాకరణమైంది. వ్యాకరణం అనేటువంటిది విస్తరించడం అనమాట. కాబట్టి వ్యాకరణమును చదివేవారు లేదా వ్యాకరణం తెలిసిన వారు వైయాకరణులు. వైయాకరణుల యొక్క సిద్ధాంతము, సిద్ధాంతము అంటే అంతము అంటే చివరిది అని కాకుండా అంతము అంటే నిశ్చయము అని చెప్పేసి అర్థం అన్నమాట.
అంతము అంటే నిశ్చయం, దేని యొక్క అంతిమ నిర్ణయమో నిశ్చయించబడినదో, నిశ్చయించబడినటువంటి అంతిమ నిర్ణయాన్ని సిద్ధాంతము అంటాం. నిశ్చయించబడిన అంతిమ నిర్ణయం సిద్ధః అంతః, సిద్ధించబడినటువంటి అంతిమ నిర్ణయమే సిద్ధాంతం అనమాట. కాబట్టి వైయాకరణుల యొక్క సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది వైయాకరణ సిద్ధాంతం అనమాట. అది ఆ వైయాకరణుల సిద్ధాంతము అనేటువంటిదే ఇక్కడ కౌముది. కౌముది అంటే వెన్నెల అనమాట. కౌముది అనేది వెన్నెల, కుముదమునుకు సంబంధించినది. కుముదము అంటే ఆ వెన్నెల వచ్చినప్పుడు కుముదం వికసిస్తుంది కదా, అందుకని దానికి పేరు కౌముది అనమాట. కుముదానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే కౌ మోదతే లేదా కౌ మోదయతి. కౌ కు అంటే భూమి అనమాట. ఇలా ప్రతి పదానికి అలా వివరణ ఉంటుంది. మనలో ఆ సూక్ష్మత పెరిగే కొద్దీ మనము ప్రతి పదానిలో ఆ ఏ విధంగా ఆ పదం యొక్క నిష్పత్తి జరిగిందనేటువంటిది పరిశీలించగలుగుతాం. అదే వ్యాకరణం యొక్క ముఖ్య ఉద్దేశము. దాంట్లో ఏమైనా దోషాలు ఉంటే పట్టుకోగలుగుతాము, ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోగలుగుతాము, ఈ విధంగా పద సాధుత్వాన్ని సంపాదించగలుగుతాం అనమాట. కౌముది అంటే వెన్నెల. ఈ వైయాకరణ సిద్ధాంతము అనేటువంటిదే వెన్నెల అనమాట. ఏ విధంగా అయితే వెన్నెలలో సాధారణంగా మూడు లక్షణాలు చెప్తారు. ఒకటి ఏమిటంటే అంధకారంలో పూర్తిగా సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత మనకి పూర్తి అంధకారంలో ఉన్నప్పుడు వెన్నెల్లోనే వస్తువులు కనిపిస్తాయి. రెండవది అది తాపమును శమింపజేస్తుంది. తాపమును శమింపజేస్తుంది. అట్లాగే ఇంకొక మూడు అర్థం కూడా ఏదో చెప్తారు. మొత్తానికి ఇక్కడ వెన్నెల ఇక్కడ అలాగే వ్యాకరణానికి సంబంధించి ఏవైతే తెలియని విషయాలు ఉన్నాయో, అంధకారంలో ఉన్నాయో, వాటి మీద వెలుగును ప్రసరింపజేస్తుంది. అలాగే తాపమును శమింపజేయడానికి కొంతమంది చెప్తారు, కొంతమంది కేవలం ప్రధానంగా ఇదే అర్థంగా చెప్తారు. అది కూడా ఏమిటంటే మనసును రంజింపజేస్తుంది అనమాట. మనసును రంజింపజేసి ఉపశమింపజేస్తుంది. వీటికంటే ముందు ఏవైతే గహనమైనటువంటి వ్యాకరణ గ్రంథాలు ఉన్నాయో వాటి వల్ల అప్పటి వరకు సూర్యుడు ఉండడం వల్ల ఏదైతే భూమి యొక్క తాపం పెరిగిందో ఆ తాపాన్ని వెన్నెల ఎలా శమింపజేస్తుందో అలా ఈ గ్రంథము చల్లపరిచి, హృదయాన్ని చల్లపరిచి మనకి వ్యాకరణంలోని విషయాల్ని తెలియజేస్తుంది. కాబట్టి కౌముది అన్న వెన్నెల అన్న పేరు దీనికి ఉన్నది అని చెప్పేసి. కాబట్టి వైయాకరణ సిద్ధాంత కౌముది అంటే వ్యాకరణము తెలిసినటువంటి వారి యొక్క సిద్ధాంతములు అనే వెన్నెల అనే అర్థం అనమాట. ఈ పుస్తకం పేరు ఇయం, ఈ యొక్క వైయాకరణ సిద్ధాంత కౌముది విరచ్యతే రచించబడుతుంది. మనం డైరెక్ట్ గా సంజ్ఞా ప్రకరణలో కనడం వల్ల అది కనపడలేదు. దాంతో దీంట్లో మనం 9 వరకు చూసాము. ముఖ నాసికా వచన అనునాసిక, ప్రతిదానికి కూడా ప్రతి వర్ణానికి సంస్కృతంలో ఏవైతే వర్ణాలు ఉన్నాయో ఆ వర్ణాలన్నిటికీ కూడా 3 అంశాలు ఉంటాయన్నమాట. ఒకటేమో ఉచ్చారణ స్థానము, రెండవది ఆభ్యంతర ప్రయత్నము, మూడవది బాహ్య ప్రయత్నము. కాబట్టి ఈ మూడిటిలో ఏది మనము తప్పు చేసినా ఆ వర్ణాన్ని మనము యథాతథంగా చెప్పిన విధంగా మనము ప్రయోగించట్లేదు అని అర్థం అనమాట. వర్ణాలు పుట్టించింది మనం కాదు, అనాదిగా వర్ణాలు ఉన్నాయి. మహేశ్వరుడు దానికి వాటికి అనుబంధాలను జోడించారంటారు. కాబట్టి వర్ణాలను ఇప్పుడు ఎవరో రోడ్డు వేస్తారు, ఆ రోడ్డు మీద మనం పద్ధతిగా వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏవైతే మనకి అనాదిగా వస్తూ ఉన్నాయో ఆ వర్ణాల గురించినటువంటి వివరణ ఇది చాలా ముఖ్యమైన వివరణ. చాలా మంది తెలుగులో చెప్పేటప్పుడు క ఖ గ గ ఇణ్య చ ఛ ఝ ఝ ఇణి అని ఇష్టం వచ్చినట్టు అంటూ ఉంటారు. ఇవి నిజానికి సంస్కృతంలో అవి వర్ణాలు. అవి ఆ వర్ణాలను ఉచ్చరించడానికి ప్రతి వర్ణానికి 3 అంశాలు ఉంటాయి అన్నమాట. ఉచ్చారణ స్థానం ఉంటుంది, ఆభ్యంతర ప్రయత్నం ఒకటి ఉంటుంది, బాహ్య ప్రయత్నం ఒకటి ఉంటుంది. ఇవి 3 సక్రమంగా ప్రతి వర్ణానికి ఎలా అయితే నిర్దేశించబడినవో అలా ఉంటేనే మనము సక్రమంగా ఉచ్చరించినట్లు, లేకపోతే మనము ఉచ్చారణలో దోషం చేసినట్లు అనమాట. అందుకని అవన్నీ కూడా ముందు చెప్పబడుతున్నాయి. ఒక నిమిత్తంగా తీసుకుని తర్వాత సూత్రంలో ఆ విషయాలన్నీ కూడా చెప్తారు. ముఖ నాసిక వచనం అనునాసిక, ముఖ సహిత నాసికయ ఉచ్చార్యమాణ వర్ణ అనునాసిక సంజ్ఞ స్యాత్. ముఖములో రకరకాల ఉచ్చారణ స్థానాలు ఉన్నాయన్నమాట. కంఠం ఉంటుంది, నాలుకకు మూలం ఉంటుంది, తర్వాత కంఠం ఉంటుంది,
తర్వాత తాలు ఉంటుంది, తర్వాత మూర్ధ ఉంటుంది, పై దవడకి ఉండే లోపల ఉండే భాగము, తర్వాత దంతం ఉంటుంది. దంతం అంటే ఆ దంతానికి దగ్గరలో ఉండేటువంటి ఫ్లెష్ అన్నమాట. తర్వాత పెదవులు, ఇవన్నీ ముఖంలో ఉండేటువంటి ఉచ్చారణ స్థానాలు. వీటన్నిటితోటి నాలుక యొక్క చివరి భాగము, ఉపాగ్రభాగము, మధ్య భాగము, ఇటువంటివి చివరి భాగము, నాలుకలో ఉండే వేరు వేరు భాగాలు చాలా వర్ణాలకి ఈ స్థానాలతో కలుస్తాయి. కొన్ని వర్ణాలకి కేవలం పెదవులు మాత్రమే కలుస్తాయి. ఎక్కువ వర్ణాలకి నాలుక అనేటువంటిది ఈ వర్ణాల స్థానాలతోటి ఒక రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల వర్ణాలు ఉత్పత్తి అవుతాయి. అది ఉచ్చారణ స్థానము. వీటితో పాటు ఉచ్చారణ స్థానం ఇంకొకటి కూడా ఉంది, అది నాసిక అన్నమాట. అనునాసికము అంటే ఏమిటి అంటే ఈ నోటిలో ఉండే ఉచ్చారణ స్థానంతో పాటు నాసికని కూడా ఉపయోగిస్తే, ముక్కును కూడా ఉపయోగిస్తే అది అనునాసికము అవుతుంది. ముఖ సహిత నాసికయ ఉచ్చార్యమాణ వర్ణ. ఎందుకని ఇప్పుడు అనునాసికము అనేది వచ్చిందంటే ఈ గ్రంథంలో ఉండే వైశిష్ట్యం ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ కనెక్షన్, ఒక ఒకదానికొకటి పరస్పరము లింక్ తోటి ఇది వెళుతుంది అనమాట. అష్టాధ్యాయి ప్రకరణశ అక్కడ సూత్రాలు ఉంటాయి. ఇక్కడ మొట్టమొదట హలంత్యం అన్నారు, ఎందుకంటే పై సూత్రాలు మాహేశ్వర సూత్రాల్లో చివరి పదాలన్నీ కూడా, చివరి వర్ణాలన్నీ కూడా ఇత్స్ ఇత్తులు అని చెప్పేసి, ఇత్తులు లేదా అనుబంధములు అనొచ్చు అనమాట. చివరి వర్ణములన్నీ కూడా అనుబంధములు అని చెప్పేసి చెప్పాలి. అది అనుబంధం ఎలా అయింది అంటే హలంత్యం అన్న సూత్రం వల్ల అయింది. హలంత్యంలో హల్ అనేది ఎలా వస్తుంది అంటే ఆదినంతి అనే సహేత అన్న సూత్రంతో వస్తుంది. ఆదినంతి అనే సహేత అన్న సూత్రంతో హల్ అనేది సిద్ధించడం వల్ల హలంత్యం, అంత్యములో ఉన్నటువంటి హల్ అనుబంధం అవుతుంది అన్న విషయం తెలుస్తుంది. అంతేకాకుండా దానితోటి ఈ 14 మహేశ్వర సూత్రాల్లో ఉండేటువంటి చివరి వర్ణాలన్నీ కూడా అనుబంధాలు లేదా ఇత్ అనేటువంటి పేరు కలిగినవి అవుతాయి. వాటిని పరిగణలోకి మనము తీసుకోము. అంతేకాకుండా లణ్లో అకారము హల్లు కాదు, అది అచ్చు. మరి అది ఎలాగూ ఇత్సంజ్ఞ అవుతుంది, అది కూడా ఇత్సంజ్ఞ అవుతుందని మీరు చెప్పారు కదా. అంటే దానికోసము ఉపదేశే అచ్ అనునాసిక ఇత్, లణ్లో ఉండే అకారం ఏదైతే ఉన్నదో అది అనునాసికం కాబట్టి అది ఇత్ అయింది. వేరే దాంట్లో హా యా వరట్ లో హా యా వారాలతో హకార అకారము, యాలో యకార అకారము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి అనునాసికాలు కాదు, అననునాసికాలు. కానీ అనునాసికము దానితోటి ఇంతకీ అనునాసికం అంటే ఏమిటి, లండ్లో ఉండేటువంటి ఆకారం మాత్రం అనునాసికము, అందుకని అది ఇత్ అయింది. దేనితోట అయింది, ఈ నియమంతో అయింది. ఏమిటా నియమము, ఉపదేశే అచ్ అనునాసిక ఇత్, అనునాసికమైనటువంటి అచ్చు ఉపదేశంలో ఏదైతే ఉంటుందో అది ఇత్ అవుతుంది. ఇత్ అంటే అనుబంధము. మరి అట్లాంటప్పుడు అనునాసికం అంటే ఏమిటి అనేటువంటి డౌట్ వస్తుంది. తర్వాత ఈ వర్ణాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవే ఉన్నాయా, ఇంకా వీటికి సంబంధించిన వెరైటీలు ఏమైనా ఉన్నాయా అంటే కాదు. ఇక్కడ కేవలం ఏవైతే 42 వర్ణాలు ఇక్కడ చెప్పారో దీంట్లో 9 అచ్చులు 33 హల్లులు ఏవైతే చెప్పారో ఇవి కాకుండా ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ముఖ్యంగా అచ్చులు అవి ఒక కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఎలాగైతే ఒక ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఇంట్లో ఉన్న అందరికీ ఎలాగైతే ఇవ్వరో ఇంటి పెద్దకి మాత్రమే ఇస్తారో అలా ఇంటి పెద్దలు మాత్రమే ఇక్కడ చూపించబడ్డారు. ఒక్కొక్కటి ఒక్కొక్క కుటుంబం, ఆ అనేటువంటిది ఒక కుటుంబము కాబట్టి ఆ అనే కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే డౌట్ వస్తుంది. కాబట్టి ఊకాలోజ్ హ్రస్వ దీర్ఘ ప్లుత ఈ ఆ అనేటువంటి దానికి మూడు భేదాలు ప్రధానంగా ఉన్నాయి. అవి ఒకటి హ్రస్వము, దీర్ఘము, ప్లుతము. తరువాత అంతేకాకుండా దానికే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అనేటువంటిది ఉచ్చారణ స్థానంలో ఉండేటువంటి పైభాగము క్రింది భాగాన్ని బట్టి ఆ పిచ్ లో ఉండేటువంటి భేదాన్ని బట్టి ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అన్న భేదం ఉంది. ఇక్కడ అనునాసికము అనేటువంటిది పైన వచ్చింది ప్రసక్తి. అందుకని అనునాసికం గురించి చెప్పడంతో పాటు ఈ వర్ణాలకు సంబంధించిన అన్ని లక్షణాలని చెప్పడం అక్కడ ఉద్దేశం అనమాట. అందుకని ముందు హ్రస్వ దీర్ఘ ప్లుతాలు చెప్పారు, తర్వాత ఉదాత్త, అనుదాత్త, స్వరితాలు చెప్పారు, ఆ తర్వాత అనునాసికం అంటే ఏమిటి అని చెప్తున్నారు. ముఖ సహిత నాసికయ ఉచ్చార్యమాణ వర్ణ అనునాసిక సంజ్ఞ, అనునాసికము అన్న పేరు కలిగినది అవుతుంది. దీనితోటి అకారంలో ఆ ఈ ఊరు ఏషాం, ఆ ఈ ఊరు ఏషాం వర్ణానాం ప్రత్యేకం అష్టాదశ భేదాహ. ఈ ఆ ఈ ఊరు అనేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి 18, అంటే ఆ అని ఏదైతే మహేశ్వర సూత్రాల్లో చెప్పబడిందో ఆ ఆలో 18 కుటుంబ సభ్యులు ఉన్నారన్నమాట.
ఏమిటవి అంటే హ్రస్వదీర్ఘ ప్లుతాలు, ఉదాత్త అనుదాత స్వరితాలు, అనునాసిక అననునాసికాలు. వీటి కాంబినేషన్ తోటి హ్రస్వ ఉదాత్త అనునాసిక, హ్రస్వ ఉదాత్త అననునాసిక, హ్రస్వ అనుదాత్త అనునాసిక, హ్రస్వ అనుదాత్త అననునాసిక, ఇలా చూస్తే మనకి 18 వస్తాయన్నమాట ఈ మూడు ఫ్యాక్టర్స్ తోటి చూస్తే. కాబట్టి మీకు మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇంతకు ముందు క్లాస్ లో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. జనరల్ గా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, ఇది కొద్దిగా పూర్తిగా మనకి చాలా మంది విషయంలో పరిచయం లేని సబ్జెక్ట్ లోకి ప్రవేశం కాబట్టి కొద్దిగా డ్రై గా ఉంటుంది. కారక ప్రకరణం ఏంటంటే మనకి తెలిసిన విషయాలే, ఎక్కడ ఏ విభక్తిని వాడాలి అనేటువంటి దాంతో కొద్దిగా ఎక్కువ కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏది బ్యాక్గ్రౌండ్ తెలియకపోయినా ఇక్కడ నియమాలన్నీ గుర్తుండడం వేరే విషయము, కానీ అట్లీస్ట్ డైరెక్ట్ గా కనెక్ట్ అవుతాం. ఈ విషయాలు ఏంటంటే దీనికి సంబంధించిన టెక్నికల్ టెర్మినాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట. ఆ టెక్నికల్ టెర్మినాలజీ అంతా కొద్దిగా కొంతమందికి పూర్తిగా కొత్తగా ఉండవచ్చు, అందుకని అట్లా అనిపించవచ్చు, కానీ అప్పటికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కాబట్టి ముఖ నాసిక వచన అనునాసిక అని చెప్పేసి అనునాసికం గురించి చెప్పారు. క్షమత మహోదయ, ఒకసారి అధికార సూత్రం అంటే ఒకసారి. అధికార సూత్రము, సూత్రాలు అనేటువంటి 6 రకాలు మనం తెలుసుకున్నాము. అధికార సూత్రము అంటే ఇప్పుడు వ్యాకరణ శాస్త్రంలో రకరకాల, ప్రధానంగా మనకు కావాల్సింది విధి. శాస్త్రము అంటే శాసించేది, శాసించేది విధి. విధి వ్యాకరణ శాస్త్రంలో రకరకాల అంశాలకు సంబంధించి ఉంటుందన్నమాట. ఇప్పుడు రామ ప్లస్ ఆలయ ఏమవుతుందో మీకు తెలుసు కదా, ఏమవుతుంది? రామాలయ రామాలయ అవుతుంది. అదే ఇప్పుడు భవ ప్లస్ అంతి అని ఉందనుకోండి, భవ ప్లస్ అంతి, భవ ఎలా వచ్చింది అంతి ఎలా వచ్చింది వదిలిపెట్టండి, భవ ప్లస్ అంతి ఏమవుతుంది? అవాతి బా నిజానికి అది భవంతి అనమాట. భవంతి భవాని భవ ఏదైతే లట్లకారంలో ప్రథమ పురుష బహువచనం ఉందో అక్కడ కూడా భవ ప్లస్ అంతి అని వస్తుంది, భవంతి కానీ భవంతినే అవుతుంది. ఎట్లా తెలుస్తుంది? అక్కడేమో భవా ప్లస్ అంతి భవంతి అన్నారు, ఇక్కడేమో రామ ప్లస్ ఆలయము పోని దీర్ఘం ఉంది కాబట్టి అనుకోవచ్చు. ఇప్పుడు ఏదన్నా రామ అనుగ్రహము అని ఉందనుకోండి, రామ ప్లస్ అనుగ్రహము ఏమవుతుంది? రామానుగ్రహం. అక్కడేమో భవా ప్లస్ అంతి భవంతి అయింది. రెండు అచ్చులు, రెండు అకారాలే అక్కడ కూడా ఉన్నాయి, రెండు అకారాలే ఇక్కడ కూడా ఉన్నాయి. మరి విధిని చెప్పి అకారం పక్కన అకారం ఉంటే దీర్ఘం అవుతుంది అని చెప్పేసి చెప్పారు అనుకోండి, ఇక్కడ రూల్ ఆ రూల్ అక్కడ అప్లై అవుతుందా? అక్కడ పనిచేయదు. లేదు, అకారం పక్కన అకారం ఉంటే ఒక అకారమే మిగులుతుంది, పూర్వములో ఉండేటువంటిదే మిగులుతుంది అని చెప్పేసి అక్కడ ఏదన్నా అన్నారనుకోండి, అది అది అక్కడ పనిచేయదు, అది ఇక్కడ పనిచేయదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క కాంటెక్స్ట్ కి సంబంధించి ఈ కాంటెక్స్ట్ ఏమిటి అని నిరూపించ అని చెప్పడానికి ఒక అధికార సూత్రం ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఏదైతే రామ ప్లస్ ఆలయము రామాలయము అనేటువంటిది అయిందో అది సంహిత అనే అధికారంలో ఉంటుంది. సంహిత అంటే ఏంటి అనేటువంటిది మనం చూస్తాము. సంహిత అంటేనే సంధి, మనము ఏదైతే లోకంలో అంటామో. సంధి మాత్రమే లేదు వ్యాకరణంలో, చాలా అంశాలు ఉన్నాయి. అది అక్కడ అంగస్య అనేటువంటి అధికారంలో అది ఉంటుంది, అది అంగాధికారంలో అది ఉంటుంది. అట్లానే పదాధికారం వేరే ఉంటుంది, అలాగే ఉత్తర పదాధికారం వేరే ఉంటుంది, ఈ సమాసాధికారం వేరే ఉంటుంది, సంధి అధికారం వేరే ఉంటుంది. ఇలా ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఆ సూత్రాన్ని మొదలు పెట్టారో ఆ తర్వాత వచ్చేటువంటి సూత్రాలు ఇంకొక అధికారం మొదలయ్యే వరకు లేదా అధికారం పరిసమాప్తి అయ్యే వరకు దానికి ఆ అధికారంలో ఉంటాయన్నమాట. అధికారం అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజు వేరే రాష్ట్రానికి సంబంధించి పాలించలేడు, అట్లా అది అధికార సూత్రం అనమాట. కాబట్టి ఆ అధికార సూత్రం ఏమవుతుంది అంటే ప్రతి సూత్రంలోనూ ప్రకరణం వచ్చి చేరుతుంది. ఇప్పుడు రామాలయ విషయంలో అకారం ప్రకరణ అకారం ఉంటే దీర్ఘం వస్తుంది అని ఉందనుకోండి, దానితో పాటు సంధి విషయంలో అని జోడించాలి. సంధి విషయంలో అకారం ప్రకరణ అకారం ఉంటే దీర్ఘం అవుతుంది అనేది, అక్కడ అంగాధికారంలో అకారం ప్రకరణ అకారం ఉంటే ఇంకొకటి అవుతుంది. ఇలాగూ ఇలా ఏదైతే సంధి విషయంలో సంధి విషయంలో సంధి విషయంలో అనేటువంటిది ప్రతిదానికి వచ్చి జోడించబడుతుందో అదే అధికారం. ఏమండి అట్లా వేరు వేరు సబ్జెక్ట్స్ కి సంబంధించి ఆ సబ్జెక్ట్స్ ని వేరు వేరుగా డినోట్ చేయడానికి అధికార సూత్రాలు ఉపయోగిస్తారు. ఓకే, కాబట్టి ఇక్కడ అనునాసికము అంటే నోటిలో ఉండేటువంటి ఉచ్చారణ స్థానంతో పాటు అదే సమయంలో నాసికని కూడా ఉపయోగిస్తే అది అనునాసికం అవుతుంది. కాబట్టి అచ్చులలో అనునాసికం అనేటువంటిది కనుక ఉపదేశంలో ఉంటే అది అనుబంధం అవుతుంది అన్న పాయింట్ నుంచి మనం ఇక్కడికి వచ్చాము.
ఉపదేశ అచి అనునాసిక ఇత్. దాంతో లండ్లో ఉండేటువంటి లకార అకార నకారాల్లో అకారం అనేటువంటిది ఇత్ అని మొదట చెప్పడం వల్ల వేరే మాత్రం ఇత్తులు కాదు, వేరే ఉచ్చారణార్థం ఉన్నాయి. ఏది హా యా వారట్, అకారం మొదలు హా మొదలుకొని చివరిలో ఉండేటువంటి హల్లు వరకు ఏవైతే అకారాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం ఉచ్చారణలో సౌకర్యం కోసం. కానీ లండ్లో ఉండేటువంటి అకారం మాత్రం అది ఇత్సంజ్ఞ అని చెప్పేసి చెప్పినందుకు అది ఇత్సంజ్ఞ ఎందుకైంది అంటే అది అనునాసికము, మిగతావన్నీ అననునాసికాలు. మరి అనునాసికం అంటే ఏమిటి అన్నది మనం ఇప్పటిదాకా వివరణ చూసాము. కాబట్టి అ అంటేనేమో అననునాసికము, ఆ అంటేనేమో అనునాసికం అనమాట. మీకు రెండింటికి తేడా తెలుసు కదా. హిందీలో వాళ్ళకి ఇది బాగా తెలుసు, హై హై అని చెప్పేసి రెండు పదాలు ఉంటాయి వాళ్ళకి. బహువచనంలో చెప్పినప్పుడు హై అంటారు, మై హూ అంటారు, మై హూ అన్నారు, హూ ఇస్ దేర్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో ఎట్లయితే అంటారో అది అననునాసికం. మై హూ అనరు హిందీలో, మై హూ అంటారు. అక్కడ ఊ అన్నటువంటిది ఏదైతే ఉందో అది ముక్కుతోటి కలిసి వస్తుంది అనమాట, వే హై అంటారు. కాబట్టి అది అనునాసికం అనమాట. అట్లాగే ఆ అనేటువంటిది ఆ అంటేనేమో అననునాసికము, ఆ అంటేనేమో అనునాసికము అలాగ. ఎందుకంటే ఆ అన్నప్పుడు ఆ ఆకి సంబంధించిన ఉచ్చారణ స్థానాలు ముఖంలో ఉన్నవన్నీ కూడా పనిచేస్తున్నాయి, వాటితో పాటు ముక్కు కూడా పనిచేస్తూ ఉంది. కాబట్టి లండ్లో ఉండేటువంటిది ఆ రకమైన ఆకారం కాబట్టి అది అనునాసికం అయ్యింది అని చెప్పేసి చెప్పారు. తర్వాత తదిత్థం, ఈ విధంగా చూసినప్పుడు ఆ ఊరు ఏతేషాం వర్ణానం ప్రత్యేకం అష్టాదశ భేదాహ, ఒక్కొక్క దానికి 18 భేదాలు వచ్చినాయి. లృవర్ణస్య ద్వాదశ తస్య దీర్ఘాభావాత్, లృవర్ణానికి దీర్ఘము లేదు కాబట్టి హ్రస్వము ప్లుతము మాత్రమే ఉంది. హ్రస్వానికి సంబంధించి 9 భేదాలు, ప్లుతానికి సంబంధించి 9 భేద, హ్రస్వానికి సంబంధించి 6 భేదాలు, ప్లుతానికి సంబంధించి 6 భేదాలు. ఏమిటి 6 భేదాలు? ఉదాత్త అనుదాత్త స్వరితాలు, అననునాసికాలు, అనునాసికాలు అనమాట. ఇప్పుడు హ్రస్వ లకారం ఉంది, హ్రస్వ లకార ఉదాత్త అనునాసిక, హ్రస్వ లకార ఉదాత్త అననునాసిక. అలాగే అనుదాత్తముతోటి స్వరితముతోటి దీర్ఘం మాత్రం లేదు, ఉదాత్త అనుదాత్త స్వరితాలు ఉన్నాయి, అనునాసిక అననునాసికాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ తోటి 12 లకారాలు అవుతాయి. అలాగే 12 అలాగే లృవర్ణస్య ద్వాదశ తస్య దీర్ఘ అభావాత్, ఈ మూడు మూడు ఫ్యాక్టర్స్ ఏవైతే కలిపి 18 కావాలో అవి లృకారానికి దీర్ఘం అనేది లేదనమాట. హ్రస్వ దీర్ఘ ప్లుత ఉదాత్త అనుదాత్త స్వరిత అనునాసిక అననునాసిక, దీంట్లో దీర్ఘం అనేటువంటిది లృకారానికి లేదు. ఏ చామ్ అపి ద్వాదశ, ఏచ్ అంటే ఏ ఓ ఐ ఔ, మనము ప్రత్యాహారం ఎలా చేయాలో మొదట చూసుకున్నాము. ఏ నుంచి మొదలుకొని ఇక్కడ ఉంది కదా, ఏ నుంచి మొదలుకొని చకారం వరకు, ఏ నుంచి ఇది ఐ ఇది ఏఓ ఐ ఔచ్. కాబట్టి ఈ మధ్యలో ఉండేటువంటి అనుబంధాలని మనము తీసుకోకూడదు. అందరికి బాగానే క్లియర్ గా కనిపిస్తుంది కదా నేను షేర్ చేసింది. ఏఓ ఐ ఔ అనేటువంటిది ఏచ్ అనమాట. ఏచ్ కూడా 12 భేదాలు ఉంటాయి, ఎందుకంటే ఏచ్ అనేటువంటి దానికి హ్రస్వం ఉండదు, అంటే దీర్ఘము ప్లుతం మాత్రం ఉంటుంది. దీర్ఘానికి సంబంధించి 6 భేదాలు, ఏచ్ అంటే 4 వర్ణాల్లో ఒక్కొక్క దానికి అని అర్థం అనమాట. దీర్ఘానికి సంబంధించి 6 వర్ణాలు, ప్లుతానికి సంబంధించి 6 వర్ణాలు. లువర్ణస్య ద్వాదశ ద్వాదశ తస్య దీర్ఘాభావాత్, ఏచామపి ద్వాదశ తేషాం హ్రస్వాభావాత్. లువర్ణం ఒకటి కాబట్టి తస్య అన్నారు, ఏచ్ అంటే 4 కాబట్టి తేషాం అన్నారు, వాటికి హ్రస్వము లేకపోవడం వల్ల. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. ఇప్పుడు ఇవన్నీ కూడా టెక్నికల్ టెర్మినాలజీ అనుకున్నాం కదా, అలాగే రకరకాల సంజ్ఞా ప్రకరణంలో ఉండేటువంటిది ప్రధానమైన విషయం అదే అనమాట. దీనిలో మళ్ళీ మళ్ళీ మనము ఏ టెర్మినాలజీని అయితే ఉపయోగించాలో వాటికి సంబంధించినటువంటి నామెంక్లేచర్ అని అంటారు కదా, దానికి ఆ పేరు ఇవ్వడం, ఆ పేరు ఇవ్వడం అనే పనిని ఈ ప్రకరణం చేస్తుంది. అందుకనే మీకు పూర్తిగా కొత్తగా ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ లేదో కొద్దిగా కొత్తగా అనిపించవచ్చు, కారక ప్రకరణం అలా ఉండదు. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. సవర్ణం అన్నటువంటి సూత్రాన్ని ఇక్కడ సవర్ణం అనేటువంటి పేరుని, సవర్ణం అంటే అనే సంజ్ఞని ఇక్కడ నిర్వచిస్తున్నారు అన్నమాట. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. ఇక్కడ సవర్ణము అని దేన్ని అంటారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. లోకంలో సవర్ణము అని వేరే అనొచ్చు, ఇక్కడ సవర్ణము
అని దేని అంటారు, సవర్ణం అనేటువంటిది ఒక పేరు అనమాట. ప్రతిది దేనికి పేరో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేనికి ఆ పేరు పెట్టారు అనేది. కాబట్టి తాల్వాది స్థానం ఆభ్యంతర ప్రయత్నశ్చ ఏతద్వయం యస్య ఏన తుల్యం తన్మిత సవర్ణ సంజ్ఞః స్యాత్. ఈ మనం స్థానాలు చూసాము, కంఠము, జిహ్వామూలము, కంఠము, తాలు, దంతము, ఓష్ణము అని చెప్పేసి స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలు తర్వాత ఇంకా రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి అనుకున్నాం. ఏంటవి? ఆభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నము. ఆభ్యంతర ప్రయత్నము అంటే అభ్యంతర నుంచి వచ్చింది ఆభ్యంతరము, ఇంటర్నల్ ఎఫర్ట్ అనమాట, లోపల ఉండేటువంటి ప్రయత్నము. బాహ్యం అంటే నోటి బయట జరిగే ప్రయత్నం అని కాదు, అది దాంట్లోనే ఆ సమయంలో జరిగేటువంటి ప్రయత్నము. మొత్తానికి ఈ మూడు ఫ్యాక్టర్స్ ప్రతి వర్ణానికి ఏదైతే అవసరమో, వీటిలో రెండు ఫ్యాక్టర్స్ ఏమిటి, అవి ఉచ్చారణ స్థానము మరియు ఆభ్యంతర ప్రయత్నము, ఏ రెండు వర్ణాలకైతే సమానంగా ఉంటాయో అవి అవి రెండు సవర్ణాలు అని చెప్పేసి చెప్తున్నారు. తాల్వాది స్థానం ఆభ్యంతర ప్రయత్న చ ఇది ఏతత్ ద్వయం, ఈ రెండు కూడా యస్య ఏన తుల్యం, ఏది దేనికి సంబంధించినటువంటి దానితోటి తుల్యముగా ఉంటుందో, సమానముగా ఉంటుందో, తత్ మిథ ఆ రెండింటి జోడీ కూడా సవర్ణ సవర్ణములు అనేటువంటి పేరు వాటికి ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇవన్నీ తెలియాలంటే మనకు వర్ణాల యొక్క ఉచ్చారణ స్థానాలు, ఆభ్యంతర ప్రయత్నాలు, బాహ్య ప్రయత్నాలు తెలియాలి. కాబట్టి ఇది చాలా ప్రధానమైన విషయం. మీరు సంస్కృతంలో ఏ స్థాయిలో ఉన్నా కూడా సంస్కృతంలోకి ప్రవేశించారు అంటే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. వీటిని చాలా గుర్తుపెట్టుకోవాలి, కంఠస్థం చేసేస్తే కూడా చాలా మంచిది. అప్పుడు దోషాలు ఎక్కడైతే జరుగుతాయో అవి మనం చెప్పచ్చు. అకుహ విసర్జనీయానాం కంఠ, ఈ మనకి తెలిసినటువంటి వర్ణమాలలో ఏదైతే కఖ గఘ ఙ చ ఛ జ ఝ ఞ ఇలా క చ ట తప ఐదు వర్గాలు ఉన్నాయో వీణ్ణి వీటిలో కవర్గాన్ని కు అంటారు అనమాట. ఈ భాషలో కు అంటే కఖ గఘ ఙ అనర్థం, చు అంటే చ ఛ జ ఝ ఞ అనర్థం, టు అంటే ట ఠ డ ఢ ణ, తు అంటే త త ద ధ న, కు అంటే ప ఫ బ భ మ. కాబట్టి ఆ కు హ విసర్జనీయానాం, ఆ అనే వర్ణము, తర్వాత కవర్గము, కు అంటే కవర్గం అనమాట, తర్వాత హ విసర్జనీయము అంటే విసర్గ. ఇవి నాలుగు కూడా ఈ నాలుగింటికి ఉచ్చారణ స్థానం. ఏ ప్రతి వర్ణానికి ఉండేటువంటి మూడు అంశాల్లో మొదటి అంశాన్ని ఇక్కడ చెప్తున్నారో అది ఉచ్చారణ స్థానం. అదేమిటి? అకుహ విసర్జనీయానాం కంఠ, ఆ కవర్గము, హ విసర్గ, వీటి ఉచ్చారణ స్థానము కంఠము. అందుకనే ఇప్పుడు కవర్గములో కఖ గఘ ఙ అని కఖ గఘ ఈణ్య ఈణి అని అన్నారు అనుకోండి, అక్కడ కంఠం ఉపయోగించట్లేదు, కాబట్టి అది ఖచ్చితంగా తప్పు. మిగతా వర్ణాలన్నీ ఎక్కడైతే పుట్టాయో అక్కడనే ఆ పంచమ వర్ణం కూడా పుట్టాలి, అయితే దానికి ముక్కు కూడా తోడవుతుంది, అది అనునాశకం అనమాట. అది ఆ తర్వాత చెప్తారు. కాబట్టి క ఖ గ ఘ ఙ ఇలా రావాలి. అకుహ విసర్జనీయానాం కంఠ, ఈ చు య శానాం తాలు, తాలు అంటే ఈ భాగం అనమాట. ఈ అనేటువంటి వర్ణం అన్నప్పుడు మనం పెదాలని ఇలా చెప్పాల్సి వస్తుంది, ఈ అని పెదాలని క్లోజ్ చేసి ఈ భాగాన్ని విస్తరించకుండా ఈ అనేటువంటి వర్ణం రాదనమాట. ఈ చు చ ఛ జ ఝ ఞ ఆ నాలుక మధ్య భాగం అక్కడ తగులుతుంది. అదే క ఖ గ ఘ ఙ అన్నప్పుడు నాలుక మూల భాగం అక్కడ ఆ స్థానంలో తగులుతుంది కంఠానికి. ఇక్కడ చ ఛ జ ఝ ఞ ఈ చు య అన్నప్పుడు పూర్తిగా తాకదు, దగ్గర దాకా వెళ్ళి వస్తుంది, నాలుక మధ్య భాగమే, స్థానం అయితే అదే. ఈ చు య ష, ఈ చు యశానాం తాలు, అది తాలు. రు టు రషాణం మూర్ధ, రు అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాని స్థానము మూర్ధ అనమాట. ఈ క్రింది దవడ పైదవడ ఇలా ఉండి మధ్యలో నాలుగు ఉంటుంది కదా, ఈ పైదవడలో ఉండే ఈ భాగాన్ని మూర్ధ అంటారు అనమాట. రు టు, టు అంటే ట ఠ డ ఢ ణ, నాలుక చివరి భాగం వెళ్ళి ఆ పైదవడకి ఇట్లా తగులుతుంది అనమాట. అప్పుడు ట ఠ డ ఢ ణ అని వస్తుంది. టు అంటే టవర్గము. ర ష, ష అన్నప్పుడు కూడా పై భాగం నుంచి వస్తుంది అనమాట. వీటికి రుటు రషాణం అంటే రుటు రషాల యొక్క అనర్థం, ఈచు యశానం అంటే ఈచు యశాల యొక్క అనర్థం. మూర్ధ లు తు, తు అంటే తవర్గము, ల స వీటి స్థానము దంతములు. వీటిలో కొద్దిగా దంతాలు, దంతాలకి పైన ఉండేటువంటి ఆ మాంస భాగము అది కూడా వీటికి కారణమవుతుంది. లు అనేటువంటిది దాని యొక్క ప్రయోగము పెద్దగా ఉండదు కానీ అది మొత్తానికి దాని స్థానము దంతము. తు అంటే త థ ద ధ న, ఇవి దంతాలకి నుంచి వచ్చేవి, జనరల్ గా దీంట్లో తప్పులు చేయరు. ల
స స అందుకని దీన్ని దంత్య స అంటారు అనమాట. తెలుగులో సీతలో స, మహర్షిలో ష, శనగల్లో ష అని చెప్పేసి అంటుంటారు. దానికంటే కూడా ఈ పేర్లు మంచిది. దంత్య స, మూర్ధన్య ష, తాళవ్య ష. ఏదైతే ఇచు యశానం అన్నప్పుడు ఇది తాళవ్య ష అనమాట. శివలో ఉండేటువంటిది తాళవ్య ష, మహర్షిలో ఉండేటువంటిది మూర్ధన్య ష, సీతలో ఉండేటువంటిది దంత్య స. కాబట్టి ల త ల స నాన్ దంత ఇవి చాలా ముఖ్యం. మీరు వ్యాకరణంలోకి ప్రవేశించారు అంటేనే ఇవి తెలియాలి, లేకపోతే ఉచ్చారణ తప్పొచ్చేస్తుంది. ఉ ఉ ఉపధ్మానియానాం ఓష్ఠౌ. ఉ అంటే ప ప బ భ మ. దీంట్లో ప్రధానంగా అందరూ చేసే తప్పు ఫ బదులు ఫ అంటుంటారు. ఫ అంటే కింది పెదవు దంతము. కింది పెదవి దంతముతోటి పుట్టేటువంటి వేరే లెటర్ గురించి తర్వాత చెప్తారు. పవర్గం మాత్రం పూర్తిగా కేవలం పెదవులు. కాబట్టి ప ఫ అనకూడదు, ప ఫానే. ఫలము అనే అనాలి, ఫలము కాదు ఫలము. కాబట్టి మీరు వేరే వాళ్ళని కరెక్ట్ చేయకండి. కొంతమంది రకరకాల కారణాలతో వేరే వాళ్ళు అట్లా ఉంటారు, పెద్దలు ఎవరన్నా ఉంటే. ఇక్కడ చెప్పినటువంటి నియమాన్ని మాత్రం నేను చెప్తున్నాను. ఇప్పుడు అది వేరే వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటుంది మనం నేర్చుకునే దానికంటే. కాబట్టి వీటి వల్ల మళ్ళీ వేరే వివాదాలు ఇవన్నీ రావాలని కాదు, ఇక్కడ ఉన్నటువంటి దానికి అర్థం చెప్తున్నాను. ఇది శాస్త్రం ఇది, అందుకని ఇది చాలా ముఖ్యం. ఫలము అనడము జనరల్ గా తప్పు. ఎవరికన్నా అభ్యాసం వల్ల అటువంటి వాళ్ళు అంటే వాళ్ళని వదిలిపెట్టండి. మనం మాత్రం అటువంటి అభ్యాసం ఉంటే సరి చేసుకోవాలి. ఎవరన్నా అంటే మీరు చెప్పగలిగే వాళ్ళు, మీకంటే చిన్నవాళ్ళు, మీ తోటి వాళ్ళు ఉంటే మీరు చెప్పచ్చు. పెద్దవాళ్ళని ఎవరైనా చాలా పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ ఈ ఫా అన్న విషయంలో వాళ్ళు ఏదైనా తప్పుగా అన్నారనుకోండి, వాళ్ళని మొత్తం వాళ్ళ జీవితాన్నే దీన్ని బట్టి అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు వేరే విషయాల్లో ఉండొచ్చు, ఇటువంటి కొన్ని కొన్ని చిన్న విషయాల్లో కొన్ని తేడాలు ఉండొచ్చు. అవి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలన్నమాట. అందుకని కానీ వేరే ఎవరు మీకు చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉన్నా దయచేసి ఇవన్నీ కూడా చెప్పండి. సంస్కృతంలో మాత్రం ఫలము అనే ఉంది, ఫలము అనేటువంటిది లేదు. ఫ అనేటువంటి లెటర్ సంస్కృతంలో లేదు, సింపుల్. ప అనే లెటర్ సంస్కృతంలో లేదు, ఫ మాత్రమే ఉంది అంతే. ఎందుకంటే దానికి ప్రమాణం ఇది. ఇది నేర్చుకుంటే మీరు అందరికీ చెప్పొచ్చు. ఇది శిక్షాశాస్త్రాన్ని బట్టి ఉన్నటువంటిది. శిక్షాశాస్త్రం అని చెప్పేసి అది ఉచ్చారణ స్థానానికి చెప్పేది అనమాట. అది వేరే, అదొక వేదాంగం. శిక్షా కల్పము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము. శిక్ష అనేటువంటిది ఒక ప్రత్యేకమైన ఉచ్చారణకి సంబంధించినటువంటి శాస్త్రమే అది. శిక్షా ఘ్రాణం తో వేదస్య అని చెప్పేసి అంటారు. వేదానికి ముక్కు వంటిది, ఇదేమో ముఖము నోరు వంటిది వ్యాకరణం. కాబట్టి శిక్షాశాస్త్రం నుంచి వచ్చిన నియమాలనే వీరు చెప్తున్నారు. కాబట్టి ప ఫ ఉ ప ఉ అనేటువంటిది కూడా పెదాలతోటి, పెదవులతోటి. అలాగే ప పవర్గం అంతా కూడా పెదవులతోటి. ఉపధ్మానియానాం, ఉపధ్మానీయము అంటే ప ఫ ఈ రెండింటికి ముందు అర్ధ విసర్గ ఒకటి ఉంటుంది. తప ఫలము అన్నప్పుడు నమః శివాయ అది తప్పు. నమః శివాయ లేదా నమః శివాయ, నమః శివాయ అని రావాలి. నమః శివాయ అనడం తప్పు. ఆ అహ్ అనేటువంటి దాన్ని అర్ధ విసర్గ అంటారు. అది కేవలం క ఖ ప ఫలకు మాత్రమే ముందుంటుంది. తప ఫలము అంతఃపురము అన్నప్పుడు ఏదైతే ప ఫలకు ముందు అర్ధ విసర్గ ఉన్నదో దాన్ని ఉపధ్మానియం అంటారు. దానికి కూడా పెదవులే కారణము. పు 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 అంటే అర్థమైంది కదా, పు అంటే పవర్గం. పు పు ఉపధ్మానియానాం ఓష్ఠౌ. న్యమాంగణనానాం నాసికాచ. న్యమాంగణన అనేటువంటివి వర్గాక్షరాలు ఐదు ఏవైతే ఉన్నాయో కచట తప వర్గాలు. వర్గము అన్నప్పుడల్లా మీరు ఇది గుర్తుపెట్టుకోండి, 5x5 కచట తప వర్గాలు అనమాట. వర్గాక్షరాల్లో ఉండేటువంటి ఐదవ వర్ణాలు ఏవైతే ఉన్నాయో, నిజానికి ప్రతి వర్గాన్ని గురించి పైన వచ్చేసింది. అకుహాలో కు కవర్గం వచ్చింది, ఈచు అన్నప్పుడు చవర్గం వచ్చింది, లు అన్నప్పుడు టవర్గము, లు అన్నప్పుడు తవర్గము, పు అన్నప్పుడు పవర్గము, అన్ని కూడా చెప్పేశారు వాటి ఉచ్చారణ స్థానాలు ఫలానా ఫలానా అని. కానీ అవే వర్గాల్లో ఉండేటువంటి ఫిఫ్త్ లెటర్స్ ఏమంటున్నారు, న్యమగణనానం నాసికా చ. ఈ అవే వర్గంలో ఉండేటువంటి ఫిఫ్త్ లెటర్స్ కి ఆ వర్గంలో ఉండేటువంటి ఉచ్చారణ స్థానము, కవర్గానికి కంఠము, చవర్గానికి తాలువు, టవర్గానికి మూర్ధ, తవర్గానికి దంతము, పవర్గానికి ఓష్ఠము అనేటువంటిది, ఓష్ఠవు ఏదైతే ఉన్నదో వీటితో పాటు ఆ ఫిఫ్త్ లెటర్ కి నాసిక కూడా ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి క ఖ గ ఘ అన్నప్పుడు ఆ నాలుగు లెటర్లకి మీరు నాసికను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఙ అన్నప్పుడు కేవలం కంఠము, ఈ గ క ఎక్కడ పుట్టాయో అక్కడనే ఙ కూడా పుట్టాలి. మీకు అది ఇబ్బందిగా ఉంటే మీరు చూడవలసింది ఏంటంటే ఏదైతే లెటర్స్ లో అది దానిలో ఉండేటువంటి ముందు లెటర్స్ ముందు వర్ణాలు పరముగా ఉండేటువంటి లెటర్ని ఏదైనా తీసుకుంటే మీకు సహజంగానే కరెక్ట్ గా వస్తుంది. ఉదాహరణకి గంగా అన్నారనుకోండి, గంగా శంకర అన్నారనుకోండి. ఇప్పుడు ఆ మనం సాధారణంగా అక్కడ అనుస్వారం పెడతాం తెలుగులో రాసేటప్పుడు, అది తప్పు అన్నమాట. గంగా అన్నప్పుడు అక్కడ
ఆ ఫిఫ్త్ లెటరే ఉన్నది. ఎందుకు? ఆ ముందు లెటర్ అనుస్వారం ఏదైతే పెడతామో దాని తర్వాత ఆ ముందున్న నాలుగు లెటర్స్ లో ఒకటి వచ్చింది, గా ఖ గ ఘ లో గా వచ్చింది కదా. గాకి ముందు మనం అనుస్వారం పెట్టినప్పుడు ఉచ్చారణలో ఆ ఫిఫ్త్ లెటర్ మాత్రమే సౌకర్యంగా వస్తుంది. ఇప్పుడు మీరు పండిత అని అంటేనేమో పణ్ అంటారు, గంగ అన్నప్పుడు గంగ అంటారు, మంచి అన్నప్పుడు మమ్ అంటారు, మంచి అట్లా. అవి తెలుగులో ఉచ్చారణ స్థానం వేరువేరుగా మారుతూ ఉంటుంది అన్నమాట. నిజానికి అది మారదు, అది ఫిఫ్త్ లెటర్ అది. కాబట్టి అక్కడ నుంచి మనము ఉచ్చారణను ప్రాక్టీస్ చేయాలి. గంగ అన్నప్పుడు ంగ్ అనేటువంటిది ఏదైతే వచ్చిందో అదే ఫిఫ్త్ లెటర్. అట్లానే చంచల ంచల ంగ్ అనేటువంటిది ఏదైతే వచ్చిందో అది ఫిఫ్త్ లెటర్. ఇణి ఇయ అని చెప్పేసి చెప్తే తప్పు అన్నమాట. పాండవ ఆ వర్గంలో ఉండేటువంటి ముందు లెటరు ఠాఠాఠాల్లో ఏదైనా కంటకము, పాండవ కంఠము ఇవన్నీ అన్నప్పుడు నానే వస్తుంది నేచురల్ గా. అలా మనం ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి న్యమగణనా నాసికాచ న్యమగణన వీటికి ముక్కు కూడా. ముక్కు కూడా అని ఎందుకన్నారు? ఆల్రెడీ వేరే వేరే స్థానాలు ఒక్కొక్క వర్గానికి చెప్పారు, వీటికి మాత్రం ఆ వర్గ స్థానంతో పాటు వర్గంలో చెప్పినటువంటి ఆ ఉచ్చారణ స్థానంతో పాటు ముక్కు కూడా. న్యమగణనా నాసికాచ ఏ ఐతోహో కంఠతాలు, ఏ ఐ ఏ ఐ ఏ ఐ అన్నప్పుడు కంఠము మరియు తాలుగు రెండు వస్తాయి. ఇవి అందుకనే రెండు వీటిని సంధ్యక్షరాలు అంటారు అన్నమాట. టెక్నికల్ గా ఏంటంటే ఏ అనేటువంటిది ఆ ఈ కలిస్తే వచ్చింది, అట్లాగే ఆ ఏ కలిస్తే వచ్చేది ఐ. అందుకని ఇవి రెండు లెటర్లు కలిస్తే వచ్చినాయి కాబట్టి దానికి సగము దీనికి సగము దీనిలో హ్రస్వం ఉండే అవకాశం లేదు అనేటువంటిది వాళ్ళ లాజిక్. అట్లా ఏ ఐ అనేటువంటి దానికి రెండు స్థానాలు, న్యమగణన అనేటువంటివి కూడా రెండు స్థానాలు. ంగ అన్నప్పుడు కంఠము నాసిక, ణ అన్నప్పుడు తాలువు నాసిక, అలాగే న అన్నప్పుడు దంతము నాసిక, మ అన్నప్పుడు పెదవులు నాసిక, ణ అన్నప్పుడు మూర్ధ నాసిక, ఇలా. అట్లాగే ఏ ఐ అన్నప్పుడు కంఠము తాలువు కూడా. ఓద్ ఔతోహో కంఠ కంఠోష్టం, ఓత్ ఔత్ రెండింటిని కూడా వేరువేరు చేయడానికి మధ్యలో తకారం పెట్టారు అనమాట. ఓత్ ఔత్ ఓద్ ఔతోహో ఇది షష్ఠీ ద్వివచనము, వాటి యొక్క స్థానము కంఠోష్టం, కంఠము మరియు పెదవి. ఓ అన్నప్పుడు ఖచ్చితంగా మనం పెదవుల్ని ఓ అని ఇట్లా మా పెదవుల్ని ఆ రకంగా పెట్టకుండా మనము ఓ అనలేము. పెదవుల్ని ఇట్లా పెడితే అ అనలేము అనమాట, అది ఓ కింద వినపడదు. కాబట్టి కంఠము ఉండాలి, ఓష్ఠము కూడా ఉండాలి. ఓ ఔ ఈ రెండింటికి కూడా పెదవులు కూడా కావాలి, కంఠము కూడా కావాలి. వకారస్య దంతోష్టం, ఇది జనరల్ గా కేవలం ఒకే ఒక్క లెటరు ఓష్ఠము మరియు దంతము కలిసి ఉండేటువంటి లెటర్ సంస్కృతంలో ఉంది, అది కేవలం వ. మనము ఫ అన్నప్పుడు ఇలాగే ఉపయోగిస్తాం కానీ ఆ లెటర్ని అక్కడ చెప్పలేదు. కేవలం ఒక వకారం తప్పితే వేరే ఏ లెటరు కూడా దంతము ఓష్ఠము కలిసి సంస్కృతంలో పుట్టదు. పవర్గానికి ప్రత్యేకించి వేరేది ఎలాగో కేవలం ఓష్ఠవు అనేటువంటిది ఉచ్చారణ స్థానం కింద చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రమాణం అనమాట. వకారస్య దంతోష్టం, జిహ్వాములీయస్య జిహ్వామూలం. ఎలాగైతే పా పాలకు ముందు వచ్చే అర్ధ విసర్గను సగం విసర్గను ఉపధ్వానీయము అని అనుకున్నామో, కా కాలకు ముందు వచ్చే అర్ధ విసర్గను జిహ్వామూలీయము అంటారు అనమాట. దుఃఖము అంతఃకరణము అన్నప్పుడు అక్కడ అర్ధ విసర్గ వస్తుంది, అది వికల్పంగా వస్తుంది, నిత్యము రావాలి ఖచ్చితంగా రావాలని కాదు. అట్లా అంటే మీరు అంతఃకరణము అంటే తప్పేమి కాదు. అలాగూ జిహ్వామూలీయస్య జిహ్వామూలం, అది దాని జిహ్వామూలం అంటారు, అది కంఠము కంటే ఇంకా కొద్దిగా వేరే భాగంలో వస్తుంది అనమాట. దానికి దగ్గరలో నాలుకకి మూలము, నాలుక ఎక్కడి నుంచి అయితే పుట్టిందో అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు రామహ అన్నారనుకోండి, అక్కడ విసర్గకి స్థానము కంఠం. అంతఃకరణము అన్నప్పుడు ఇది జిహ్వామూలీయం, అలాగ జిహ్వామూలము దాని స్థానము. నాసిక అనుస్వారస్య, ఇదొకటి అందరూ చేసేటువంటి పెద్ద తప్పు. అనుస్వారము అంటే మకానము అనుకుంటారు, అది శుద్ధ తప్పది. అనుస్వారము యొక్క ఉచ్చారణ స్థానము కేవలం నాసిక. సంస్కృతం అంటారు భాష పేరే ముందు, సంస్కృతం అంటారు, నకారం చెప్తారు లేదా మకారం పెట్టి చెప్తారు రెండు తప్పు. సంస్కృతం ఇది కరెక్ట్, సంస్కృతం కేవలం అనుస్వారం యొక్క కేవలం అనుస్వారం ఉన్నప్పుడు అది కేవలం నాసికతోటి ఉపయోగించాలి. ఇక ఈ అనుస్వారం అనేటువంటిది అనుస్వారం తర్వాత అచ్చు ఎప్పుడు రాదు, అనుస్వారం తర్వాత అచ్చు రాదు. హల్లుల్లో కూడా వర్గాక్షరాలు వచ్చినా కూడా ఆ ఫిఫ్త్ లెటర్ని మనం వాడేస్తాం. ఇప్పుడు వర్గాక్షరాలు అంటే తెలుసు కదా, ఈ 5x5 వర్గాక్షరాలు అన్నప్పుడు 5. ఇప్పుడు పాండవ, ఇప్పుడు సంజయ లేదు శంకర అని ఉందనుకోండి, అక్కడ అనుస్వారం ఉన్నా కూడా మనం ఫిఫ్త్ లెటర్ని వాడేస్తాం. ఇక
అనుస్వారము ఎక్కడ అనుస్వారంగానే పలుకుతుంది అంటే షా షా సా హ ర ఈ ఐదు లెటర్ల ముందు మాత్రమే అనుస్వారము అనుస్వారంగా పలకాలి. యా లావా అని కూడా అనుకోవచ్చు, అక్కడ వేరే వికల్పంగా వేరే రూపం కూడా వస్తుంది, వాటి గురించి మనం తర్వాత చూడొచ్చు. అది అది థర్డ్ లెవెల్, అది తెలుసుకుంటే మరీ మంచిది, కానీ ఇది మాత్రం ఇంత తప్పు చేయకూడదు. సంస్కృత్ సాంస్క్రిట్ అది ఇంగ్లీష్ లో ఉన్నవే, అది వాటితోటి మనల్ని పోల్చాలని చూస్తే అది కష్టమవుతుంది. సంస్కృతం ఇది కరెక్ట్ ఉచ్చారణం, మీరు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళని చూస్తే మనకు టైం సరిపోదు కాబట్టి సంస్కృత్ అనడం తప్పు, సంస్కృతం అనడం తప్పు, సంస్కృతం కేవలం అనుస్వారం అనేటువంటిది. ఈ అనుస్వారం దేనికి ముందు వస్తుంది? ష ష సా హ ర వీటికి ముందు మాత్రమే అనుస్వారము యథాతథంగా కేవలం నాసికతోటి సంశయము 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 తప్పు అది. ఎందుకు దానికి ఉచ్చారణ స్థానం చెప్పారు, ఇది నా సొంత అభిప్రాయం కాదు, అక్కడ మీకు ప్రమాణం చూపించి చెప్తున్నాను కదా. కాబట్టి సంశయము సంస్కృతము ఇలా వస్తుంది అనమాట. దానికి ప్రమాణం ఏమిటి? నాసిక అనుస్వారస్య, వేరే నమగణనములకు నాసిక కూడా అన్నారు, నమగణనానాం నాసిక చ అన్నారు. ఎందుకు? వాటికి వేరే స్థానం కూడా ఉంది, అనుస్వారానికి మాత్రం కేవలం నాసిక, ముక్కు మాత్రమే ఉపయోగించాలి, నోటిలో దానికి సంబంధమే లేదు. అనుస్వారం అనుస్వారం అంటే తెలుసు కదా, సింగిల్ డాట్, మనకు తెలుగులో సున్నా చూడతాం కదా, అది అనుస్వారం. ఇతి స్థానాన్ని, ఇవి ఉచ్చారణ స్థానాలు. ప్రతి వర్ణానికి సంబంధించి మూడు అంశాలు ఉంటాయి, ఉచ్చారణ స్థానము, ఆభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నము. ఇది ఉచ్చారణ స్థానాలకు సంబంధించి చెప్పేశారు. ఇక ప్రయత్నాల గురించి, యత్నాల గురించి చెప్తున్నారు. యత్నో ద్విధ, యత్నం అనేటువంటిది రెండు విషయాలు. మనము ఎక్కడ పనిచేయాలన్నది ఒక విషయము, ఏ విధంగా పనిచేయాలనేది రెండో విషయం. ఏ విధంగా పనిచేయాలనేది ప్రయత్నము, ఎక్కడ పనిచేయాలనేది స్థానం. ఇదనమాట ప్రతి ఉచ్చారణకి కూడా దీనికి సంబంధించి చాలా విశ్లేషణ ఉంటుంది. ఎట్లా అసలు మన మైండ్ లో, ఇప్పుడు మనము ఆలోచించకుండా ప్రతి మాట రావట్లేదు కదా, మైండ్ నుంచి బాడీకి ఎట్లా కనెక్ట్ అయి ఉంది, బాడీలో ఉండేటువంటి ఎలా నాభిలో ఉండేటువంటి హీట్ ని జనరేట్ చేసి ఆ హీట్ వాయువుని చేసి ఆ మైండ్ తో ఉండేటువంటి కనెక్షన్ వల్ల ఆయా ప్లేసుల్లోకి ఆ వాయువు వెళ్ళి వాటిని కదుపుతూ ఉంటుంది అనమాట. ఈ రకంగా ప్రతి వర్ణానికి ఆ రకమైన ప్రయత్నం కంప్లీట్ గా జరుగుతుంది. ఆ వ్యవస్థ గురించి శిక్షాశాస్త్రంలో అన్నింటినీ కూడా చెప్తారు. కాబట్టి యత్న ద్విధ, ఇప్పుడు ఉచ్చారణ స్థానం అయిపోయింది, ప్రయత్నం గురించి చెప్తున్నారు, అది రెండు రకాలు, ఆభ్యంతర బాహ్యశ్చ, లోపలి ప్రయత్నము బాహ్య ప్రయత్నము. ఆద్య చతుర్థ, ఆభ్యంతర ప్రయత్నం అనేటువంటిది నాలుగు రకాలు. ఇది మీరు లఘు సిద్ధాంతక ముందు చదివే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో అక్కడ తేడా ఉంటుంది, మీరు పరీక్షలో ఇదే రాయాలి. ఎందుకంటే ఆ విషయంలో పాణినికి భాష్యకారుడికి పతంజలి మహర్షికి కొద్దిగా వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయన్నమాట నాలుగు అక్షరాల విషయంలో. కాబట్టి మీరు లఘు సిద్ధాంత కౌముదిలో ఈ ప్రయత్నము ఐదు విధాలు, ఆభ్యంతర ప్రయత్నం ఐదు విధాలు అని ఉంటుంది, ఇక్కడ దీంట్లో నాలుగు విధాలనే ఉంటుంది. రెండు ప్రమాణాలే, అవి చాలా మైన్యూట్ డిఫరెన్స్, కానీ ఇక్కడ సూత్రాల క్రమాన్ని అనుసరిస్తే నాలుగు విధాలు అన్నట్లుగా ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఆద్య చతుర్థ, ఆద్య అంటే మొదటిది నాలుగు. ఏమిటి మొదటిది? ఆభ్యంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నం అని యత్నము రెండు విధాలు. ఈ యత్నములలో మొదటిది అంటే ఆభ్యంతర ప్రయత్నము చతుర్థ, నాలుగు రకాలు. ఏమిటది అంటే స్పృష్టే షత్స్పృష్ట వివృత సంవృత భేదాత్, స్పృష్ట ప్రయత్నము స్పృష్టము, ఈషత్ స్పృష్టము, వివృతము సంవృతము. మీరు లఘు సిద్ధాంత కౌముది చూస్తే దాంట్లో ఈషద్ వివృతము అనేటువంటిది కూడా ఇంకొకటి ఐదవది ఉంటుంది, అది శేషసాహాలకు అది చెప్పారు, ఇక్కడ వీరు శేషసాహాలకు కూడా వివృతమే అని చెప్తారు అన్నమాట, అది తేడా. కాబట్టి ఇక్కడ మీరు ఇదే ఫాలో కావాలి, క్వశ్చన్ గనక ఒకటి ఇస్తే స్పృష్టము ఈషత్ స్పృష్టము వివృతము సంవృతము అనేటువంటి నాలుగు ప్రయత్నాలు. తత్ర స్పృష్టం ప్రయత్నం, ఇక్కడ ప్రయత్నం తప్పు జరిగింది, ప్రయత్నం అని ఉంటుంది మీ పుస్తకాల్లో కరెక్టే వస్తుందండి, అక్కడ వేరే తప్పులు ఉంటాయి, ముఖ్యంగా అక్కడ అక్కడ దీనికంటే చాలా ఎక్కువ తప్పులు ఉంటాయి. తత్ర స్పృష్టం ప్రయత్నం స్పర్శానాం, స్పృష్టం అనే ప్రయత్నము స్పర్శలకు, స్పర్శ అనేటువంటిది వర్ణం యొక్క పేరు, స్పృష్టం అనేటువంటిది ప్రయత్నం, స్పర్శలు అనే పేరు దేనికి అంటే ఈ 5x5 వర్గాక్షరానికి. ఏదైతే మనం వర్గాక్షరాలు 5x5 అనుకుంటున్నామో, 5x5 అంటే అందరికీ తెలుసు కదా, దీంట్లో కూడా డౌట్ ఉంది ఎవరికన్నా, 5x5 ఏంటి, నెంబర్స్ చెప్తున్నారు అక్షరాలు కదా అని ఎవరికన్నా డౌట్ ఉందా? లేదు మహోదయ. సంతోషం. కాబట్టి వాటిని స్పర్శలు అంటారన్నమాట ఆ అక్షరాలని, ఎందుకంటే దాంట్లో ఆ ఉచ్చారణ స్థానాల మధ్య డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. స్పర్శలు అనేటువంటిది అక్షరాల పేరు, అక్కడ జరిగే ప్రయత్నము స్పృష్ట ప్రయత్నము. ఈషత్ స్పృష్టం అంతఃస్థానం, అంతఃస్థములు అంటే యారా లావా,
యారా లావాలో మీరు పరిశీలించి చూస్తే అక్కడ ఆ దగ్గరగా వెళ్ళి నాలుక తిరిగి వస్తుంది, దగ్గరగా వెళ్తుంది తప్పితే అది పూర్తిగా టచ్ కాదు. యా అన్నారు అనుకోండి, మీకు యా అనేది నాలుక మధ్య భాగం అక్కడ పూర్తిగా 100% టచ్ కాదు. చూడండి, యా అనేది 100% టచ్ అయితే అది జా అవుతుంది. మీరు జాకి యాకి చూడండి, అందుకనే చాలా చోట్ల యా బదులు జా పెడతారు. నార్త్ లో కొన్ని యజ్ఞేన యజ్ఞమయ అంటానికి జడ్జేన జడ్జమయ అని చెబుతారు అనమాట. కాబట్టి యా బదులు యా అనేది ఈషత్ స్పృష్టం, కొద్దిగా తాకినట్లుగా, ఈషత్ అంటే కొద్దిగా కొద్దిగా తాకి దగ్గరకు వచ్చినట్లుగా ఉంటుంది యా అనేది. అదే జా అంటే అక్కడ డైరెక్ట్ గా తగులుతుంది. అట్లా ఈషత్ స్పృష్టం అంతఃస్థానం, అంతఃస్థములు అనే పేరు. ఎట్లయితే స్పర్శలు అంటే 5x5 అంతఃస్థములు అంటే అంతఃస్థములు, ఇక్కడ అది కూడా తప్పు రాశారు. అంత తర్వాత విసర్గం ఉండాలి లేదా సకారము ద్విత్వం ఉండాలి, సకారము రెండు సకారాలు ఉండాలి. కాబట్టి ఈషత్ స్పృష్టం అంతఃస్థానం, అంతఃస్థములు అంటే యారా లావా అనే లెటర్స్ కి ఈషత్ స్పృష్టం అనేటువంటిది ప్రయత్నము. ఇవి ఆభ్యంతర ప్రయత్నాలు. మనం ఉచ్చారణ స్థానాలు చూసాం, ప్రతి వర్ణానికి 3 అంశాలు ఉంటాయి. ఉచ్చారణ స్థానము, ఆభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం, ఉచ్చారణ స్థానాలు అన్ని అన్ని వర్ణాలకి చూసేసాము. ఇక్కడ ఆభ్యంతర ప్రయత్నాలు చూస్తున్నాం. ఈషత్ స్పృష్టం అంతఃస్థానం, వివృతం ఊష్మాణం స్వరాణాంచ, స్వరములు అంటే అచ్చులే అనమాట. ఏదైతే పైన ఒక్కొక్కటి దానికి ఉన్నటువంటి 18 భేదాలు లేదా 12 భేదాలు వీటితోటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిపి వాటన్నిటికీ ఉచ్చారణ స్థానం అదే. ఏది ఆ ఉచ్చారణ స్థానం వేరు వేరు, ఆకి కంఠము, ఈకి తాలు, ఇట్లా పైన చెప్పుకున్నాము. ఆభ్యంతర ప్రయత్నం ఒకటే అన్నిటికీ కూడా, అన్నిటికీ కూడా వివృతం ఊష్మాణం, ఊష్మణం ఊష్మణం స్వరాణాంచ. ఊష్మన్ ఊష్మము అంటే శాసాహ, స్పర్శ అంటే 5x5, అంతస్థము అంటే యారలవ, ఊష్మము అంటే శేషసాహ. ఊష్మముల యొక్క ఊష్మణ తర్వాత స్వరాణం, స్వరము అంటే అచ్చులు, స్వరములు అచ్చు, స్వరములు అంటే అచ్చులు, వ్యంజనములు అంటే హల్లులు. ఎక్కడన్నా ఇవి వచ్చినప్పుడు మీరు ఆ రకంగా చూసుకోవాలి. వ్యంజనము అంటే హల్లులు అని అర్థం, స్వరములు అంటే అచ్చులు అని అర్థం. వోవెల్స్ కాన్సనెంట్స్ అంటారు. కాబట్టి వివృతం ఊష్మణం, ఊష్మ ఊష్మవర్ణములు శేషసాహ యొక్క ఆభ్యంతర ప్రయత్నము వివృతం. అక్కడ ఎక్కువ ఓపెన్ అయితేనే కానీ ఆ లెటర్స్ రావు. అలాగే అ ఈ ఊ వీటన్నిటి కూడా ఎక్కువ ఓపెన్ కావాలన్నమాట. ఆభ్యంతర ప్రయత్నము, ఉచ్చారణ స్థానం గురించి మనం చెప్పట్లేదు, అక్కడ జరిగేటువంటి ఇంటర్నల్ ఎఫర్ట్ గురించి చెప్తున్నాం. ఇది కాకుండా ఎక్స్టర్నల్ ఎఫర్ట్ ఇంకోటి ఉంది. వివృతం ఊష్మణం స్వరాణాంచ, స్వరముల యొక్క ప్రయత్నము, ఊష్మముల యొక్క ప్రయత్నము, వివృతము. తర్వాత హ్రస్వస్య అవర్ణస్య ప్రయోగే సమృతం ప్రక్రియాదశాయాంతు వివృతమేవ. ఇక ఈ 4 ప్రయత్నాలు ఏవైతే చెప్పారో, స్పృష్ట, ఈషత్ స్పృష్ట, వివృత, సమృత, 4 ప్రయత్నాలు చెప్పారు. నిజానికి స్పృష్ట, ఈషత్ స్పృష్ట, వివృతములతోటే మొత్తం వర్ణాలన్నీ వచ్చేసినాయి. స్పృష్టమేమో 5x5, స్వరాలన్నిటికీ వివృతం అన్నారు. స్వరాలకిను ఇది స్వరాలకి, తర్వాత శేషసాహ వీటికి వివృతం అనేశారు. తర్వాత మిగిలినది యారాలవ, వాటికి ఈషత్ స్పృష్టం, ఇంకా అన్ని వచ్చినాయి. ఇంకా 4వ ప్రయత్నం సమృతం అనేటువంటి దేనికి అనే డౌట్ ఉంటుంది అనమాట. దానికి చెప్తున్నారు హ్రస్వస్య అవర్ణస్య ప్రయోగే సమృతం ప్రక్రియ దశాయాంతు వివృతమేవ. ఇది కొద్దిగా సూక్ష్మంగా ఆలోచించాల్సింది ఏంటంటే, నిజానికి సంస్కృత భాషలో అ అనేటువంటిది ఎప్పుడు కూడా ఓపెన్ గా లేదనమాట. అ అనేది క్లోజ్డ్ గా ఉంటుంది. కాబట్టి శివ అనాలి, శివ శివ అని చెప్పేసి అలా ఓపెన్ చేయకూడదు. హ్రస్వానికి మాత్రమే, దీర్ఘం నుంచి అన్ని ఓపెన్ అయ్యి రమా అనేది ఓపెన్ అయ్యి హ్రస్వ హ్రస్వ అకారానికి మాత్రము ప్రయోగంలో ఆది నుంచి కూడా ఆ హ్రస్వ అకారం అనేటువంటిది ఆ క్లోజ్డ్ గానే అనమాట. రామహ అనాలి. ఈ అకారమే కొద్దిగా క్లోజింగ్ అతి అయిపోయి బెంగాల్లో ఓ అనేస్తారు, ఒరోబిందో అంటారు. అరవింద అనడానికి అరోబిందో అంటారు కదా, మీరు ఓ రాసేస్తారు ఏకంగా. అది యాక్చువల్ గా అంత ఎక్కువ ఉండకూడదు. అలాగని మనం అనేటట్లు అరవింద అని కూడా అనకూడదు, అరవింద అనాలన్నమాట. అ కొద్దిగా సూక్ష్మంగా అది ఆ అ అని ఏదైతే అంటున్నామో ఉచ్చారణ స్థానం అదే, ఆభ్యంతర ప్రయత్నము దీనికి సమృతం అనమాట. అయితే వ్యాకరణ ప్రక్రియ ఏదైతే ఉన్నదో, వ్యాకరణ ప్రక్రియలో కూడా దీన్ని సమృతంలో ఉంచడం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. అందుకని వ్యాకరణ ప్రక్రియలో మాత్రం ఇది వివృతమే. వ్యాకరణ ప్రక్రియ అంటే ఈ రూల్స్, ఇప్పుడు ఏవైతే ఇప్పుడు రామాలయము అనేటువంటిది వ్యాకరణం తెలియనటువంటి వాడు కూడా అంటాడు, రామాలయంలో రామ ప్లస్ ఆలయము అది సవర్ణ దీర్ఘ సంధి అని వ్యాకరణం నేర్చుకునేవాడు అంటాడు. వ్యాకరణం నేర్చుకోవడం అనేటువంటిది ప్రక్రియ అనమాట. వ్యాకరణానికి సంబంధించిన శాస్త్రము, ఈ నియమాలు, వీటిని అప్లై చేయడము, ఇవన్నీ కూడా ప్రక్రియ. ఈ ప్రక్రియ దశలో
ఈ హ్రస్వ అకారము కూడా వివృతమే అవుతుంది మిగతా స్వరాలతో పాటుగా. మిగతా స్వరాలకి వివృతము ఎలాగైతే అభ్యంతర ప్రయత్నమో ఈ హ్రస్వ అకారానికి కూడా వివృతమే అభ్యంతర ప్రయత్నం అవుతుంది. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే మనం ప్రయోగం చేస్తామో, ప్రయోగం చేసేటప్పుడు మాత్రం హ్రస్వ అకారాన్ని సమృతమే చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. హ్రస్వస్య అవర్ణస్య ప్రయోగే సంవృతం ప్రక్రియ దశాయాంతు వివృతం. ప్రక్రియ అంటే వ్యాకరణ ప్రక్రియ దశలో మాత్రం అది వివృతం. ఏతచ్చ సూత్రకారేణ జ్ఞాపితం తథాహి. ఈ విషయమే సూత్రకారుడి చేత, సూత్రకారుడు అంటే పాణిని మహర్షి, పాణిని మహర్షి చేత తెలియజెప్పబడినది. జ్ఞాపితం అంటే తెలియజెప్పబడినది. తథాహి ఎలాగంటే అనేటువంటిది ఈ అష్టాధ్యాయి ఏవైతే 8 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో 4 పదాలు 32 పదాలు ఉన్నాయో, ఈ చిట్ట చివరి అధ్యాయం, చిట్ట చివరి పాదం, చిట్ట చివరి సూత్రం ఇది అనమాట. 8:4:68 చిట్ట చివరి సూత్ర సంఖ్య అది. కాబట్టి అది, దీని తర్వాత ఇంకా సూత్రాలు లేవు. ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే అని చెప్తుంది. ఇది చివరి సూత్రం. ఇది తెలుసుకుంటే అష్టాధ్యాయంలో చివరి సూత్రం ఏంటో తెలిసిపోయినట్టే అనమాట. కాబట్టి ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే, ఇక్కడ వరకు ఏవైతే మీరు చేశారో, ఎందుకంటే వ్యాకరణకి సంబంధించిన ప్రక్రియ కోసం ఈ 4000 సూత్రాలు మీరు చదివారు, ఇప్పటి వరకు కూడా ఈ ప్రస్వాకారం అనేటువంటిది మీకు వివృతముగా చెప్పాము. ఇక మీకు వ్యాకరణ ప్రక్రియ పూర్తయిపోయింది, మొత్తం మీరు దీంట్లో ప్రొఫిషియెంట్ అయిపోయారు కాబట్టి ఇంకా మీరు దీన్ని ప్రయోగించడమే తరువాయి. ప్రయోగించడానికి మీరు వెళ్తున్నారు కాబట్టి ఈ మీరు ఇప్పటిదాకా ఏదైతే వివృతముగా తీసుకున్నారో ఈ వివృతాన్ని సమృతము చేసేయండి, అంటే లోకంలో సమృతంగానే ప్రయోగించండి అని దాని అర్థం అనమాట. ఇది వివృతం అనూద్య, వివృతమును అనువదించి అంటే ట్రాన్స్లేట్ చేసి అని కాదు, వివృతమును చెప్పి. ఇప్పుడు అనువాదము అనేటువంటిది ఒకరు చెప్పిన తర్వాత రిపీట్ చేయడం అనమాట. ఇప్పుడు భజనలో ఒకరు చెప్తే ఇంకొకరు రిపీట్ చేస్తారు చూడండి, దాన్ని అనువాదం. అట్లా వివృతముగా దానిని పలికి వివృతం అనూద్య సమృత అనేన విధీయతే. ఈ సూత్రముతోటి సమృతత్వము విధించబడుతున్నది. కాబట్టి చివరి సూత్రం అని చెప్పాలి, అని చెప్పకూడదు. అట్లా చెప్తే తప్పవుతుంది, సూత్రం యొక్క పర్పసే వేస్ట్ అవుతుంది. సూత్రం ఏం చెప్తుంది అంటే అని చెప్తుంది అనమాట. అస్య చ అష్టాధ్యాయీం సంపూర్ణం ప్రతి అసిద్ధత్వాత్ శాస్త్రదృష్ట్యా వివృతత్వం అస్య వివృతత్వం అస్తియేవ తథాచ సూత్రం పూర్వత్ర అసిద్ధం. అష్టాధ్యాయి యొక్క ప్రక్రియలో అది చాలా అసాధారణమైనటువంటి అంశాలు ఉంటాయి, దానికోసం జీవితాలు ఎంతో త్యాగం చేసినా కూడా అర్థం చేసుకునేటువంటి విషయాలు చాలా ఉంటాయి. దాంట్లో ఒక ముఖ్యమైన విషయము పూర్వత్ర అసిద్ధం అనమాట. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే, పాణిని మహర్షికి మొత్తం 4000 సూత్రాలు ఒకేసారి విత్ దేర్ ఆర్డర్ ఆయనకి ముందు అట్లా వచ్చేసినాయి. ప్రతిది కూడా మనకు గుర్తొచ్చినప్పుడల్లా గుర్తొచ్చిన రోజులు జోడించడం అనేటువంటిది కాదు. ఎందుకు ఆ కనెక్షన్, ఇందాక మనకు అనుకోకుండా అధికార సూత్రం, దాన్ని బట్టి ఏ అధికారంలో ఏం ఉండాలి, ఏ అధికారం తర్వాత ఏ అధికారం రావాలి, ఇవన్నీ చెప్తూ చివరిలో 8:2 నుంచి మొత్తము 32 పాదాలు, 32 పాదాల్లో చివరి అధ్యాయము 8వ అధ్యాయము, 8వ అధ్యాయము మొదటి పాదాన్ని వదిలిపెట్టి 2వ పాదం నుంచి, 2వ పాదంలో మొదటి సూత్రం పూర్వత్ర అసిద్ధం. అంటే 2వ పాదము 3వ పాదము 4వ పాదాల్లో ఉండేటువంటి సూత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అప్లై చేస్తే, అవి అప్లై చేసిన తర్వాత ఈ 8:2 కంటే ముందు ఉండేటువంటి సూత్రాన్ని అప్లై చేయాల్సి వస్తే. అట్లా ఎందుకు అప్లై చేస్తామంటే, ప్రతిదీ ఒక సిరీస్ అనమాట, సిరీస్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి ప్రతి దానికి. ఇప్పుడు మీరు ఉదాహరణకి దీంట్లో మీరు చూస్తే భవతి అన్నది ఎలా తయారైంది అనేది, ఇప్పుడు భూ ఉంటే భవతి అని మీకు తెలుసు అనుకోండి, భవతి అనేది ఎలా తయారైంది అనేటువంటిది అదొక సిరీస్ అనమాట. ఇలా అన్ని కూడా, భూ ఉంటుంది, దానికి లట్ అనేది, లట్ తిప్పు అవుతుంది, తర్వాత షెప్ అవుతుంది, ఇట్లా ప్రతీది కూడా ఇవన్నీ రూల్స్. దీంతో ఫైనల్ గా భవతి వస్తుంది. ప్రతీది కూడా మ్యాథమెటికల్ ప్రెసిజన్ తోటి అట్లా ఉంటుంది. కాబట్టి ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, అట్లా మనం అప్లై చేస్తూ పోతాం. అలా అప్లై చేసేటప్పుడు 8:2 అంటే 8వ అధ్యాయం 2వ పదం తర్వాత సూత్రం అప్లై చేసిన తర్వాత దానికంటే ముందుది మనం అప్లై చేయకూడదు. ఎందుకని అంటే, ముందుండేటువంటి సూత్రం దృష్టిలో 8:2 తర్వాత ఉండే చేసినటువంటి అప్లై చేసినటువంటి సూత్రము అసిద్ధము, అది నిజానికి అది ప్రవర్తించినట్లు కాదు అని చెప్పేసి అదొక టెక్నికల్ మ్యాటర్ ఉంటుంది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చాలా వివరణ అవసరం. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, పూర్వత్ర అంటే 8:2 కంటే ముందు ఉండేటువంటి సూత్రాల విషయంలో 8:2 తర్వాత సూత్రాలు ప్రవర్తించినట్లు కాదు. మనకి ప్రవర్తించినట్లే, మనం చేసే వాళ్ళకి ప్రవర్తించినట్లే. ఆ ముందున్నటువంటి సూత్రం ప్రవర్తించాలంటే దాని ముందు స్టెప్ కింద దీన్ని తీసుకోలేదు.
కాబట్టి ఎనిమిది రెండు కంటే ముందు మాత్రమే అన్నింటినీ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎనిమిది రెండు తర్వాతకి వెళ్ళాలన్నమాట. అంతేకాకుండా ఎనిమిది రెండు తర్వాత కూడా ఎనిమిది రెండు నుంచి ఇప్పుడు మనం చూసినటువంటి ఎనిమిది నాలుగు 68 వరకు చివరి సూత్రం వరకు కూడా ముందు సూత్రం అప్లై చేసిన తర్వాత తర్వాత సూత్రం అప్లై చేయొచ్చు, కానీ తర్వాత సూత్రం అప్లై చేసిన తర్వాత ముందు సూత్రం అప్లై చేయకూడదు. అదొక కండిషన్ ని బట్టి ఏ సూత్రం అక్కడ అప్లై అవుతుంది అనేది ఉంటుంది అనమాట. అక్కడ ఆ కండిషన్ కనిపించినా కూడా అది గనక ఆ మునుపటి కండిషన్ తర్వాత సూత్రంతో కనుక వస్తే ఆ తర్వాత మునుపటి సూత్రాన్ని మనం అప్లై చేయకూడదు. దీన్నే అసిద్ధత్వం అని చెప్పేసి అంటారు. ఈ ఆ అనేటువంటిది చిట్ట చివరి సూత్రం కావడం వల్ల దానికి ముందుండేటువంటి మొత్తం అష్టాధ్యాయి అంతా కూడా ఆ తర్వాత అప్లై చేయకూడదు. కాబట్టి అష్టాధ్యాయంలో ఉండేటువంటి ఏ రూలు కూడా సమృత ఆకారాన్ని తీసుకోదు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చిట్ట చివరి సూత్రంలో ఇంకా మొత్తము ప్రక్రియలన్నీ చెప్పేసిన తర్వాత ఆయన చివరి సూత్రంలో మాత్రమే వివృతాన్ని సమృతంగా ఆదేశించారు. కాబట్టి వివృతాన్ని సమృతంగా ఆదేశించి మళ్ళీ మనం ఇంకొక పనిని అష్టాధ్యాయులో ఉన్న పనిని అయితే చేయక్కర్లేదు, ఇంకా లోకంలో ప్రయోగించడమే పదాలను. అది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. పూర్వత్ర అసిద్ధం అధికార అయం తేన సపాద సప్తాధ్యాయీం ప్రతి. సపాదము అంటే పాదముతో కూడిన, సకుటుంబము అంటే కుటుంబముతో సహా రండి అంటాం కదా, అలాగూ సపాదము అంటే పాదము. ఒక్కొక్క ధ్యానంలో ఎన్ని పదాలు? నాలుగు పదాలు. సపాద సప్తాధ్యాయి అంటే, సప్తాధ్యాయి అంటే ఏడు అధ్యాయాల సమాహారము. సపాద సప్తాధ్యాయి అంటే ఏడు అధ్యాయాలు ప్లస్ ఒక పాదము, అంటే ఏడు అధ్యాయాలు నాలుగు 28, ఒక పాదము 29 పాదాలు. ఇక మిగిలినవి మొత్తం 32 పాదాల్లో మిగిలిన మూడు పాదాలు అనమాట. సపాద సప్తాధ్యాయి ప్రతి త్రిపాది, ఈ మిగిలిన మూడు పాదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని త్రిపాది అంటారు, అది అసిద్ధ. త్రిపాద్యామపి, త్రిపాదిలో కూడా పూర్వం ప్రతి పరం శాస్త్రం అసిద్ధం. సూత్రం అంటే శాస్త్రమే అనమాట. సూత్రానికి శాస్త్రానికి తేడా లేదే లేదు. సూత్రం అనేటువంటిది ఒక ముక్కని చెప్తుంది, దానికి సంబంధించిన అనువృత్తులు అధికారాలు ఇవన్నీ కలిపితే అదే శాస్త్రం అవుతుంది, అదే విధి, విధే శాస్త్రం. కాబట్టి పూర్వం ప్రతి పరం శాస్త్రం అసిద్ధం, దాంట్లో కూడా పూర్వ సూత్రం పూర్వ శాస్త్రం ఏదైతే ఉంటుందో దీని పట్ల పరం శాస్త్రం అసిద్ధం. అంటే పరం శాస్త్రం జరిగినట్లు కాదు. సింపుల్ అర్థం ఏమిటి అంటే పూర్వ శాస్త్రాన్ని చేసే పరశాస్త్రానికి వెళ్ళాలి, పరశాస్త్రం చేసి పూర్వ శాస్త్రానికి రాకూడదు. అంటే దాంట్లో సీక్వెన్స్ కూడా అది టోటల్ గా ఒక వెల్ అరేంజ్డ్ సిస్టమ్ అనమాట. అష్టాధ్యాయి అనేది చాలా సైంటిఫిక్, ఒక అసాధారణమైనటువంటి మానవ మేధతోటి సాధించలేనటువంటి ఇది కార్యం అది. కాబట్టి అందుకని త్రిపాద్యామపి, ఆ మూడు పాదాల్లో కూడా పూర్వం ప్రతి పరం శాస్త్రం అసిద్ధం స్యాత్. పూర్వ సూత్రం పట్ల పరం శాస్త్రము, తర్వాత ఉండే శాస్త్రము అసిద్ధం అవుతుంది. అందుకని తర్వాత సూత్రాన్ని అప్లై చేసి ముందు సూత్రాన్ని మనం అప్లై చేయకూడదు. ముందు సూత్రాన్ని అప్లై చేసిన తర్వాత సూత్రాన్ని అప్లై చేయొచ్చు. అంటే సూత్రాల యొక్క ఆర్డర్ కి సంబంధించి బేసిక్ గా ఒక సింపుల్ పాయింట్ దేన్ని అంటే, మీకు ఇది చాలా గందరగోళంగా ఉంటే ఇది సూత్రాల యొక్క సీక్వెన్స్ అనమాట. జనరల్ గా వేరే చోట్ల సపాద సప్తాధ్యాయి అనుకోండి, అక్కడ కండిషన్ అప్లై అయితే మీరు దాన్ని అప్లై చేసేయచ్చు. అది ముందుందా వెనకుందా అని చెప్పేసి చూసుకోకర్లేదు, దానికి వేరే ఉంటుంది కారణము. ఒకవేళ ఒకే కండిషన్ లో క్లాష్ వస్తే అప్పుడు వేరే విషయాల్ని అబ్జర్వ్ చేయాలి, అది వేరు. ఒకే కండిషన్ లో మీకు మూడు నాలుగు సూత్రాలు వచ్చేసినాయి అనుకోండి, ఇది కూడా అప్లై కావచ్చు, ఇది కూడా అప్లై కావచ్చు, ఇది కూడా అప్లై కావచ్చు, అక్కడ వేరే వేరే రూల్స్ ఉంటాయి, దాని వ్యవస్థ వేరు. కానీ ఈ త్రిపాదిలో ఉన్నటువంటి సూత్రాన్ని అప్లై చేసిన తర్వాత సపాద సప్తాధ్యాయులో ఉండదు. దీనికి అపవాదాలు ఉంటాయి, అది వేరే విషయము. అట్లాగే త్రిపాదిలో కూడా అపవాదం అంటే తెలుసు కదా, ఎక్సెప్షన్ అన్నమాట. త్రిపాదిలో కూడా తర్వాత సూత్రం అప్లై చేసిన తర్వాత ముందు సూత్రం అప్లై చేయకూడదు. సో ఆ అనేటువంటిది ఏదైతే సమృతాన్ని విధిస్తుందో, సమృతాన్ని విధించిన తర్వాత ఇంకా మళ్ళీ అష్టాధ్యాయుల్లో ప్రక్రియ అనేటువంటిది ఉండదు, ప్రయోగం మాత్రమే ఉంటుంది. ఇక ఇట్లా చెప్పారు, పూర్వత్ర అసిద్ధం అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక బాహ్య ప్రయత్నం, ఇంతకుముందు ఉచ్చారణ స్థానము అభ్యంతర ప్రయత్నము చెప్పేశారు, ఇప్పుడు బాహ్య ప్రయత్నం చెప్తున్నారు. బాహ్య ప్రయత్నస్తు ఏకాదశధ, బాహ్య ప్రయత్నం అనేటువంటిది 11 రకాలు. వివార సంవార శ్వాస నాద ఘోష అఘోష అల్పప్రాణ మహాప్రాణ ఉదాత్త అనుదాత్త స్వరిత. మనం ఇంతకుముందు అనుకున్నటువంటి ఉదాత్త అనుదాత్త స్వరితాలు వస్తుత బాహ్య ప్రయత్నాలు అనమాట. అదే వర్ణానికి సంబంధించి, అదే ఆకారానికి సంబంధించి ఉదాత్త అనుదాత్త స్వరితాలు బాహ్య ప్రయత్నంలో వచ్చే మార్పులు. ఉచ్చారణ స్థానం మారదు, ఆభ్యంతర ప్రయత్నం మారదు. బాహ్య ప్రయత్నంలో మార్పు వల్ల ఈ ఒకటి ఉదాత్తం అవుతుంది, ఒకటి అనుదాత్తం అవుతుంది, ఒకటి స్వరితం అవుతుంది, అలాగే తెలుసుకోవాలి. కాబట్టి ఉదాత్త అనుదాత్త మొత్తం 11 బాహ్య ప్రయత్నాలు ఉంటాయి. అవి వివారము సంవారము శ్వాసము నాదము ఘోషము అఘోషము అల్పప్రాణము మహాప్రాణము ఉదాత్తము అనుదాత్తము స్వరితము. ఇవి 11 గందరగోళంగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ముందు 11 ని
సిక్స్ ప్లస్ టూ ప్లస్ త్రీ కింద అర్థం చేసుకుంటే చాలు. సిక్స్ ప్లస్ టూ ప్లస్ త్రీ, ఒక త్రీ ఏమో ఉదాత్త అనుదాత స్వరితాలు, అవి మనకు తెలిసినవే. ఇంకొక టూ ఏమో అల్ప ప్రాణము మహాప్రాణము, అది మనకు తెలుసు. క అంటే అల్ప ప్రాణము, ఖ అంటే మహాప్రాణము, ప అంటే అల్ప ప్రాణము, ఫ అంటే మహాప్రాణము, అంటే ప్రాణశక్తి ఎక్కువగా దాంట్లో ఉంటుంది. ఆ రకంగా మీరు పోల్చుకోవచ్చు. అలాగే య అంటే అల్ప ప్రాణము, ష అంటే మహాప్రాణము. ఇట్లా దేనికైతే ఆ ప్రాణశక్తి ఎక్కువగా ఉపయోగపడుతుందో అది మహాప్రాణము. దానితోటి ఇవి రెండు భేదాలు తెలుస్తాయి. ఇక మిగిలిన ఆరు ఏవైతే ఉన్నాయో, ఆరు ప్లస్ రెండు ప్లస్ మూడు, మూడు ఉదాత్త అనుదాత స్వరితాలు, రెండు అల్పప్రాణ మహాప్రాణము, మిగిలినవి ఆరు. ఈ మిగిలిన ఆరింటిని మూడు మూడు కింద మార్చాలన్నమాట. మూడు మూడు కింద సెట్ చేసుకుంటే వివారము, శ్వాసము, అఘోషము ఒక సెట్టు, సంవారము, నాదము, ఘోషము అనేటువంటిది ఒక సెట్. సంవార, నాద, ఘోష అనేటువంటివి మృదు వ్యంజనాలు, వివార, శ్వాస, అఘోష అనేటువంటిది కర్కశ వ్యంజనాలు. వ్యంజనాల్లో మృదు వ్యంజనాలు, కర్కశ వ్యంజనాలు వేరు, అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు వేరు. జనరల్ గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు క అనేది ఉందనుకోండి, అది కర్కశ వ్యంజనం కానీ అల్ప ప్రాణం. ఘ అని ఉందనుకోండి, అది మృదు వ్యంజనం కానీ మహాప్రాణం. ఇట్లా మనం తెలుసుకోవాలన్నమాట. అవన్నీ కూడా వివరణ. మీరు ఇది పూర్తిగా మీరు సంస్కృతంలోకి వచ్చారంటే ఇది దీని విషయంలో స్పష్టత చాలా అవసరం. అది ఎలాగో తెలుసుకోవాల్సిన విషయాలు. మీరు పరీక్ష గురించి కాకపోయినా లేకపోయినా ఇవి మాత్రం అన్ని తెలియాల్సిన విషయాలు. బాహ్య ప్రయత్న స్వేకాదశ అని 11 చెప్పారు. తర్వాత ఖయాం యమాహ ఖయహ ఖై అనేటువంటిది. ఇప్పుడు మీకు ఖయాం అంటే ఖైల యొక్క, ఖై అంటే ఏమిటి అని డౌట్ వచ్చింది అనుకోండి, దీనిలో చూడటమే. ఖ దగ్గర నుంచి యకారం ఎక్కడైతే ఎండ్ అయిందో అనుబంధము అక్కడ వరకు. ఖ ఎక్కడ ఉంది దీంట్లో? ఖ 11వ సూత్రంలో ఉంది. ఇక్కడ నుంచి యా ఎక్కడుంది? కపై. అంటే ఖ ప ఛ ఠ థ చ ట థ క ప అనే లెటర్స్ వస్తాయి. ఇవి మీరు చూస్తే వర్గాక్షరాల్లో ఒకటి రెండు అట్లా ఉంటాయి అన్నమాట. అట్లాగూ మీరు వీటిని బట్టి అన్ని అర్థం చేసుకోవాలి. ఖ ప ఖయ ఖయాం యమాహ. యమము అంటే ఏమిటి అనేటువంటి చెప్తారు. అది చెప్పినప్పుడే మనం చూద్దాము. ఖయముల, ఖై అనే వర్ణముల యొక్క యమములు. ఆ యమములు అంటే అవి వేదంలో మాత్రమే దాని ప్రయోగం ఉంటుంది, అయినా కూడా ఖై వర్ణానికి సంబంధించిన యమములు ఖయహ. అలాగే ఖై వర్ణములు, ఖై వర్ణములు అంటే కచట తప ఖఠ తప మన ఆర్డర్లో, అక్కడ సూత్రాల్లో అవే వేరే ఆర్డర్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవి ప్లస్ క ప జిహ్వాములియము, ఉపధ్వానియము, విసర్గ విసర్గ షర్. షర్ అనేది కూడా మీరు దాంట్లో చూస్తే అది ముందు పెట్టుకుంటే మంచిది అనమాట. ష ష అనేటువంటి మూడు లెటర్లు షర్ అనే ప్రత్యాహారంలో ఉంటాయి. ప్రత్యాహారము అనే విషయంలో మీకు డౌట్ ఉండకూడదు. ప్రత్యాహారం అంటే అబ్రివియేషన్, అది ఎట్లా తయారు చేయాలనేటువంటిది ముందు మనం చర్చించాం. షర్ షర్ అంటే శరహ ఏవచ, ఇది ఒక శ్లోకం చెప్పారనమాట. ఖయాయమ ఖయః కహ్పౌ విసర్గ శర ఏవచ ఏతే శ్వాసానుప్రదాన అఘోషాశ్చ వివృణ్వతే కంఠమన్యే తు ఘోషాస్యు సమృత నాదభాగిన అయుగ్మ వర్గయమగా యణశ్చ అల్పాసవ స్మృతా అనేటువంటిది. అది శ్లోకాన్ని అక్కడ ఉదహరించారు. అది రెండు లైన్లలో మీకు పుస్తకంలో రెండు లైన్లలో ఉంటుంది. ఖయుల యొక్క యమములు, ఖయులు, తర్వాత జిహ్వాములియము, ఉపధ్వానియము, తర్వాత విసర్గ మరియు షర్ శాస, ఈ మూడు లెటర్లు కూడా ఏతే శ్వాసానుప్రదానాహ అంటే శ్వాసయ్య వేటికైతే అనుప్రదానము అంటే శ్వాస అనేటువంటి బాహ్య ప్రయత్నమును కూడినటువంటివి. అఘోష అఘోషాహ శ్వాస అఘోష వివృణ్వతే కంఠం, తర్వాత శ్లోకంలో ఉండేటువంటి కంఠం తోటి వివృణ్వతి అనేటువంటి జోడించాలి. వివార శ్వాస అఘోష వివార ఇవి మూడిటికి కూడా ఇవి వీటిని బేసిక్ గా మనం కర్కశ వ్యంజనాలు అని చెప్పేసి అంటుంటాం అనమాట. అవి ఏమిటి కర్కశ వ్యంజనాలు అంటే వర్గాక్షరాల్లో ఒకటి రెండు. అల్ప ప్రాణ మహాప్రాణ డివిజన్ వేరు, మీరు రెండింటికి అల్ప ప్రాణ మహాప్రాణ డివిజన్ వేరు, మృదు వ్యంజన కర్కశ వ్యంజన డివిజన్ వేరు. మనం కర్కశ వ్యంజనాలకు సంబంధించి చూస్తున్నాం. కర్కశ వ్యంజనాలు అంటే వ్యంజనాల్లోనే ఉంటుంది ఇది. వ్యంజనాలు అంటే హల్లులు, అచ్చుల్లో మళ్ళీ కర్కశాలు ఏముండవు. వ్యంజనాల్లో మొదటి రెండు కచట తప వర్గాలు ఏవైతే ఉంటాయో వీటిలో మొదటి రెండు లెటర్స్ కచట తప ఖచట తప, ఇవి కర్కశ వ్యంజనాలు. ఇక మిగిలిన వాటిలో ష ష స ఇవి కర్కశ వ్యంజనాలు. హా కాదు, హా మృదు వ్యంజనం. ష ష స
తర్వాత విసర్గ, అంతఃకరణము, తపః ఫలముతో అక్కడ ఉండే అధ విసర్గ అలాగే విసర్గ ఇవన్నీ కూడా కర్కశ వ్యంజనాలు. అంటే ఈ కకారముతో కలిపి అర్ధ విసర్గతో కలిపి పకారము, ఇవి కర్కశ వ్యంజనాలు. శ్వాసాను ప్రధానము, అఘోష వివారము అనేటువంటిది వాటికి బాహ్య ప్రయత్నాలు. వివృణ్వతే కంఠము, అన్యేతు ఘోషాహ. ఇక మిగిలినవి, మిగిలినవి ఏంటి? వర్గాల్లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు, గ ఘ ఙ, జ ఝ ఞ, ద ఢ ణ, ద ఝ ణ, బ భ మ, ఇవన్నీ కూడా ఈ వర్గాల్లో ఉండేటువంటి 5 × 3 = 15. తర్వాత య రలవ హ, ఇవన్నీ కూడా అంతేకాకుండా ఈ మూడిటికి సంబంధించినటువంటి యమములు కూడా, ఈ 15 లెటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి యమములు, యమములు ఏంటి అనేటువంటివి తర్వాత చెప్తారు. ఇవన్నీ కూడా మృదు వ్యంజనాలు అన్నమాట. వీటికి ప్రయత్నము సంవారము, నాదము, ఘోషము. తర్వాత అన్యేతు ఘోషాహ స్యుః సమృతాహ నాదభాగినః. ఈ శ్లోకాన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. ఘోషాహ సమృతాహ నాదాహ అని చెప్పేసి వాటికి బాహ్య ప్రయత్నం. అయుగ్మాహ, అయుగ్మాహ అంటే రెండు పక్క పక్కన లేనటువంటివి. అంటే వర్గాక్షరాల్లో మొదటిది మొదటిది, మూడవది, ఐదవది. మొదటి దాని పక్కన రెండు ఉంటుంది కదా, రెండు కలిసి లేకుండా ఉండడం అయుగ్మములు అనమాట. మొదటిది, మూడవది, ఐది, ఐదవది. అంటే క ఖ గ ఘ ఙలో క గ ఙ, ఇది క గ ఙ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది అయుగ్మములు అంటారు వాటిని. అయుగ్మాహ, ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయుగ్మాహ వర్ణ యమగాహ, వర్గ యమగాహ, వాటికి సంబంధించినటువంటి యమములు. తర్వాత యణశ్చ, తర్వాత ఎన్ అంటే యారా లావ, మీరు ప్రత్యాహారం చూడొచ్చు అనమాట. ఎన్ అంటే హయవరట్ లణ్ అనే సూత్రం ఉంటుంది, యావార ల అనేటువంటి నాలుగు కలిపి ఎన్ అవుతుంది. యణశ్చ అల్పాసవహ, అసుము అంటే ప్రాణమే అనమాట. అల్పాసవహ అంటే అల్ప ప్రాణములు స్మృతాహ. వర్గేషు ఆద్యానాం చతుర్ణాం పంచమే పరే మధ్యే యమః నామ పూర్వసదృశో వర్ణ ప్రాతిశాఖ్య ప్రసిద్ధ. వర్గాక్షరముల యందు మొదటి నాలుగు ఉంటాయి కదా, ఈ నాలుగు నాలుగు లెటర్లకి తర్వాత కనుక సంయుక్తాక్షరంగా ఇమీడియట్ గా కనుక మధ్యలో అచ్చు లేకుండా వేరే ఫిఫ్త్ లెటర్ కనుక వస్తే ఈ ఫస్ట్ లెటరే రిపీట్ అవుతుంది అన్నమాట, డబుల్ అవుతుంది ఉచ్చారణలో. అది ప్రాతిశాఖ్యంలో దాని పేరు యమము అని పేరు. దానికి ఉదాహరణ చెప్తారు. వర్గేషు ఆద్యానాం చతుర్ణాం పంచమే పరే, పంచమైనటువంటిది పరముగా ఉంటే అంటే యమగణనములలో ఏదన్నా ఒకటి పరంగా ఉండి ముందుండేటువంటి నాలుగిట్లో ఏదైనా, 4 × 5 = 20లలో ఏదైనా లెటర్ ముందు కనుక ఉంటే వీటికి ఒక డబుల్, ఒక లెటర్ డబుల్ అవుతుంది అనమాట. మధ్య యమః నామ పూర్వసదృశ వర్ణ ప్రాతిశాఖ్య ప్రసిద్ధ. ప్రాతిశాఖ్యములు అనేటువంటివి ఈ ఉచ్చారణ శాస్త్రానికి సంబంధించి రకరకాల వేద శాఖలకు ఉండేటువంటి గ్రంథాలు. పలిక్నీహి, పలిక్నీహి చక్నతుః, ఇవన్నీ కూడా కొన్ని క్రియాపదాలు, కొన్ని నామపదాలు ఇలా ఉంటాయి. పలిక్నీహిలో కకారం తర్వాత నకారం వచ్చింది, నకారం ఏమో పంచమవర్ణం, కకారము ముందున్న నాలుగులో ఒకటి. అట్లా ఉన్నప్పుడు పలిక్నీహి అన్నప్పుడు ఒక రకమైన ఆ కకారము డబుల్ గా వచ్చినట్లుగా దాంట్లో కొద్దిగా ఈ అనునాశకం యొక్క ఎఫెక్ట్ ఉండేటట్టు ఒకటి ఉంటుంది అనమాట. సెకండ్ క ఇక్కడ ఉంది కదా, పలిక్నీహిలో క, దీన్ని యమము అంటారు అనమాట. ఇక్కడ నేను సెలెక్ట్ చేయలేదు, ఇక్కడ ఇది, ఈ దీంట్లో ఉండేటువంటి సెకండ్ కకారం. అలాగే చక్నతుహులో సెకండ్ ఖ, అగ్నిలో సెకండ్ గ, ఘ్నంతి అన్నప్పుడు సెకండ్ ఘ, ఇవన్నీ కూడా క ఖ గ ఘ అనేటువంటిది ఇక్కడ నిరూపించారు. ఘ్నంతి ఇత్యత్ర క్రమేణ క ఖ గఘేభ్య పరే తతదృశ వర్ణ, ముందు కూడా కఖ గ ఘ ఉన్నవి, వాటి తర్వాత కూడా కఖ గ ఘలు వచ్చినవి. ఆ రెండవ కఖ గ ఘలు ఏవైతే ఉన్నాయో తత్సదృశ ఏవ యమాహ. తత్ర వర్ణగాం వర్గాణం ప్రథమ ద్వితీయ హయ, వర్గములలో ఉండేటువంటి మొదటి రెండు స్తంభాలు ఏవైతే ఉంటాయో కాలమ్స్ అవి హయలు, మనం చూసాం అది. తథా తేషామేవ యమాహ, అంటే అవి ముందున్నప్పుడు వచ్చేటువంటి, ఇప్పుడు పైన ఉన్న దాంట్లో పలిక్ని తర్వాత చక్నతుకు, దీంట్లో కకారం వచ్చింది, ఖకారం వచ్చింది, వాటికి సంబంధించిన యమాలు.
అగ్ని ఘనంతిలో ఈ రెండు లేవు కాబట్టి అక్కడ వేరేది వచ్చిందనమాట. తేషామేవ యమాహ జిహ్వామూలి ఉపధ్వానియౌ కాలకు ముందున అర్ధ విసర్గ, పాపాలకు ముందున అర్ధ విసర్గ, విసర్గ శశ చ ఏతేషాం వివారః శ్వాసః ఆకోశః. వీటి యొక్క బాహ్య ప్రయత్నము వివారము శ్వాసము ఆకోశము, అన్యేషాం తు సంవారః నాదః ఘోషః. కాబట్టి మనం 11 బాహ్య ప్రయత్నాల్లో 6 ఇక్కడ క్లియర్ అయిపోయినాయి. ఇక మిగిలినవి అల్పప్రాణ మహాప్రాణాలు, ఉదాత్తానుదాత స్వరితాలు. వర్గాణం ప్రథమ తృతీయ పంచమాహ ప్రథమ తృతీయ యమౌ యరలవాహ చ అల్పప్రాణాహ. మొదటిది మూడవది వర్గాల్లో ఉండేటువంటి మొదటి మూడవ ఐదవ మరియు వాటికి సంబంధించిన యమములు, యమములు అంటే అదే డబుల్ అయ్యేది, అవి మరియు యారాలవ ఇవి అల్పప్రాణములు. అన్య మహాప్రాణాహ వర్గానికి సంబంధించిన రెండు పంచమాహ ప్రథమ తృతీయ యము యవలాశ్య, తర్వాత హకారం కూడా నిజానికి అల్పప్రాణమే. హకార మహాప్రాణం, హకార మహాప్రాణము కానీ మృదు వ్యంజనం. అన్య మహాప్రాణాహ, అన్య అంటే దాంట్లో ఏమేమి వచ్చినవి, వర్గాల్లో ఉండేటువంటి రెండవది నాలుగవది, తర్వాత శాహ, ఇవన్నీ కూడా మహాప్రాణాలు, వాటి యమాలు కూడా మహాప్రాణాహ ఇత్యర్థ. బాహ్య ప్రయత్నాహ చ యద్యపి సవర్ణ సంజ్ఞాయాం అనుపయుక్తాహ తథాపి ఆంతరతమ ఆంతరతమ్య పరీక్షాయాం ఉపేక్ష ఉపయోక్ష్యంతే ఇది బోధ్యం. ఎక్కడైతే నేను అట్లా చదువుతున్నానో అక్కడ మిస్టేక్ అని భావించద్దు, అక్కడ సంధి వల్ల పోయింది అనమాట. ఉపయోక్ష్యంత ఇది బోధ్యం అన్నప్పుడు అక్కడ ఉపయోక్ష్యంతే ఇది బోధ్యం అన్నది సంధి వల్ల ఎక్కడం కనపడట్లేదు అక్కడ. కాబట్టి ఉపయోక్ష్యంతే అట్లా విడదీసి చదివితే మనకి అర్థమవుతుంది, అట్లా మనం ప్రాక్టీస్ చేయాలి. ఉపయోక్ష్యంతే ఇది బోధ్యం. ఇక్కడ ఏ సూత్రానికి సంబంధించి చెప్తున్నారు, తుల్యాస ప్రయత్నం సవర్ణం అన్నటువంటి ప్రయత్న సూత్రాన్ని వివరిస్తూ ఇదంతా కూడా ఈ ప్రపంచమంతా మొదలు మొదలుపెట్టారు. తుల్యాస ప్రయత్నంలో కేవలం ఉచ్చారణ స్థానము ఆభ్యంతర ప్రయత్నం ఇవి రెండు ఏ రెండు వర్ణాలకి సమానంగా ఉంటాయో అవి మాత్రమే సవర్ణాలు అని చెప్పారు. కానీ ఇక్కడ బాహ్య ప్రయత్నాలు ఎందుకు అట్లాంటప్పుడు చెప్తున్నారు అంటే, మీరు సవర్ణ సంజ్ఞను సాధించడానికి ఈ మూడు ఆస్పెక్ట్స్ ప్రతి వర్ణానికి ఏదైతే ఉంటాయో, ఉచ్చారణ స్థానము ఆభ్యంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నము, దీంట్లో ఉచ్చారణ స్థానము ఆభ్యంతర ప్రయత్నం మాత్రమే ఉపయోగపడతాయి. కానీ బాహ్య ప్రయత్నాలు కొన్ని చోట్ల ఏమిటి అంటే ఆదేశాలు వాటికి చాలా మోస్ట్ నియరెస్ట్ లెటర్ ని తీసుకుంటాయి అనమాట. అట్లా ఉంటాయి రూల్స్, దీనికి నియరెస్ట్ లెటర్ ఉండేటప్పుడు మీరు తీసుకోండి, దాని అది ఆదేశముగా వస్తుంది. ఇప్పుడు చిత్, ఇప్పుడు వాగ్, ఘరి, హకారం ప్లేస్ లో కవర్గంలో ఏదన్నా లెటర్ వస్తుంది అని చెప్పేసి అంటారు. కవర్గంలో ఏదొస్తుంది అనేటువంటిది మనం చూసినప్పుడు క ఖ గ ఘ ఙ అని ఉన్నప్పుడు ఘ మాత్రమే హకారానికి దగ్గర అవుతుంది అనమాట. సో అట్లా నియరెస్ట్ లెటర్ ని తీసుకోవాలి హకారానికి దగ్గర అంటే ఆర్డర్లో దగ్గర కాదు. అప్పుడు ఈ ఉచ్చారణ స్థానాలు ఆభ్యంతర ప్రయత్నాలు బాహ్య ప్రయత్నాలు ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. మనం ఉచ్చారణ స్థానం చూస్తే కక గగంగా ఐదు కూడా వచ్చేస్తాయి, ఆభ్యంతర ప్రయత్నం చూసినా ఐదు వచ్చేస్తాయి. అప్పుడు హకారంతో ఏది నియరెస్ట్ లెటర్ ని మనం ఒక లెటరే తీసుకోవాలి, ఐదింటిని తీసుకోలేము. అట్లాంటప్పుడు ఎట్లా తీసుకోవాలి అంటే అప్పుడు ఈ ఐదింటిలో హకారానికి దగ్గరగా బాహ్య ప్రయత్నంలో సిమిలారిటీ ఉండేది ఘకారం అనమాట. మృదు వ్యంజనము ఏదైతే హకారానికి ఏదైతే సంవార నాద ఘోష ప్రయత్నము మరియు మహాప్రాణము అనేటువంటిది ఒక్క ఘకారానికి ఉంటుంది, అప్పుడు హకారం ప్లేస్ లో ఘకారం వస్తుంది. ఈ రకంగా ఇవన్నీ సంధులకి ఉపయోగపడతాయి చాలా చోట్ల. కాబట్టి యద్యపి సవర్ణ సంజ్ఞాయాం అనుపయుక్త, ఈ సవర్ణ సంజ్ఞను చేయడానికి బాహ్య ప్రయత్నాలు అవసరం లేనప్పటికీ, తథాపి అయినప్పటికీ ఆంతరతమ్యం, ఆంతరతమ్యం అంటే ప్రాక్సిమిటీ, చాలా చోట్ల ఆదేశాలు స్థానే అంతరతమ అనే సూత్రాన్ని బట్టి ఆ చాలా దగ్గరగా ఉండేటువంటి ఆదేశాన్ని మాత్రమే అది పొందుతాయన్నమాట. కాబట్టి ఆంతరతమ్య పరీక్షాయాం అక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఏది మోస్ట్ నియరెస్ట్ ఈ లెటర్స్ లో అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు రామాలయ అనేది మనం చూసినప్పుడు రామాకి అకారానికి అకారం వస్తే ఆ అని అట్లా ఉండదు సూత్రాలు, అట్లా ఉంటే అది ఒక పెద్ద మహాగ్రంథం అయిపోతుంది 4000 సూత్రాల్లో మొత్తం కాదు. ఆయన ఒక కోడ్ లాంగ్వేజ్ లో ఇస్తారు, ఆ కోడ్ లాంగ్వేజ్ ను మనం ఇట్లా అర్థం చేసుకోవాలి. అర్థం చేసినప్పుడు మనం ఇట్లా పరీక్ష చేసి ఆయన ఇచ్చిన రూల్స్ ప్రకారమే పరీక్ష చేస్తే ఫైనల్ రిజల్ట్ ఒకటి వస్తుంది అనమాట. ఆ రిజల్ట్ ని పరీక్ష చేయడానికి ఇది బాహ్య ప్రయాణం ఉపయోగపడుతుంది. ఆంతరతమ్య పరీక్షాయా ఉపయోక్ష్యంతే అక్కడ ఉపయోగపడతాయి, ఉపయోగపడబోతాయి ఇది బోధ్యం అని తెలుసుకోవాలి. కాదయో మావసానాహ స్పర్శాహ, కా నుంచి మా వరకు, క
ఆది గాను మా అంతము గాను కలిగినటువంటివి స్పర్శలు, అంటే 5x5 అనమాట. యరలవాహ అంతస్థాహ, యరలవాల పేర్లే అంతస్థములు. శషసహాహ ఊష్మాణః, శషసహ అనేటువంటివి ఊష్మములు. అచహ స్వరాహ, అచులే స్వరములు. క ప అర్ధ విసర్గ క అర్ధ విసర్గ ప పౌ ఇది కపాభ్యాం ప్రాక్ అర్ధ విసర్గ సదృశౌ జిహ్వాములి ఉపద్మానీయు, జిహ్వాములియములు మరియు ఉపద్మానీయములు. ఔ అహ ఇది అచహ పరౌ అనుస్వార విసర్గౌ, అచ్చులు తర్వాత మాత్రమే, కేవలం ఆ తర్వాత మాత్రమే కాదు, ఏము కావచ్చు ఉము కావచ్చు ఏదైనా కూడా దానికి తర్వాత ఉండేటువంటి అనుస్వారము విసర్గలు. అచహ పరౌ అచ్చులకు పరంగా ఉండేటువంటివి అనుస్వార విసర్గలు. ఇది స్థాన ప్రయత్న వివేక, దీనితోటి స్థానములు ఏంటి, ఆభ్యంతర ప్రయత్నాలు ఏంటి, బాహ్య ప్రయత్నాలు ఏంటి అనేటువంటిది వాటికి సంబంధించిన వివేకము. వివేకము అంటే డిస్క్రిమినేషన్ అన్నమాట. వివేకము అంటే తెలివి కాదు, వివేకము అంటే దేని దేనికి ఏమిటి అనేటువంటిది విడివిడిగా చూడగలగడం. వివేకము వేరు పృథక్ భావే, వేరువేరుగా చూడగలగడమే వివేకము. అట్లా దేని స్థానం ఏమిటి, ఒకదానికొకటి మిక్సర్ అయిపోవడము అవివేకం అన్నమాట. కాబట్టి ఇది స్థాన ప్రయత్న వివేక. రుల్ వర్ణయోహో మితః సావర్ణ్యం వాచ్యం. ఇప్పుడు ఋకారము లకారము కనుక చూస్తే, ఋకారం యొక్క స్థానం వచ్చేసి మూర్ధ, లకారం యొక్క స్థానము దంతం. సరే, రెండిటికి ఆభ్యంతర ప్రయత్నము, రెండిటికి వివృతమే, అది డౌట్ లేదు. అయితే ఈ రుల్ వర్ణాలు రెండు స్థానాలు వేరు కాబట్టి స్థానము ఆభ్యంతర ప్రయత్నము ఏ రెండిటికైతే సమానంగా ఉంటాయో అవి మాత్రమే సవర్ణములు అని రూల్ చేయడం వల్ల కొన్ని లిమిటేషన్స్ వచ్చినాయి. కాబట్టి ఎక్కడైతే మనకి ఇక్కడ పింక్ కలర్ లో ఉంటాయో, కొన్ని పుస్తకాల్లో అవి బ్రాకెట్ లో ఉంటాయి, కొన్ని పుస్తకాల్లో అవి బ్రాకెట్ లో వా అని ఉంటాయి అన్నమాట. ఇది వార్తికం. మనం ఏవైతే మునిత్రయము మునిత్రయ నమస్కృతి అన్నప్పుడు ముగ్గురు మురులు ఎవరైతే ఉన్నారో వారిలో రెండవ వారు వార్తికారుడు పతంజలి పాణిని మహర్షి, సూత్రకారుడు పతంజలి మహర్షి, భాష్యకారుడు. ఈ భాష్యము రాసినది సూత్రములు వార్తికముల మీద అనమాట. వార్తికముల్లో కొన్ని ప్రత్యాఖ్యానము అవన్నీ చేస్తారు, అవన్నీ వేరే విషయాలు. మొత్తానికి మనకి సూత్రములాగానే వార్తికం కూడా మనకి ప్రమాణం. సూత్రములో అది వార్తికం అనేది ఒక ఇండిపెండెంట్ టెక్స్ట్ కాదు, సూత్రాల మీద రాసినటువంటి ఒక సజెషన్స్ టైప్ బుక్ అనమాట అది. కాబట్టి ఆ రూల్ నే కొద్దిగా అమెండ్ చేస్తారు. అట్లా ఒక రూల్ ని మార్చి నేను చెప్తున్నారంటే, నిజమే మీరు చెప్పిన అన్ని చోట్ల కూడా ఉచ్చారణ స్థానము ఆభ్యంతర ప్రయత్నము కలిస్తే అది సవర్ణాలు అవుతాయి. కానీ రుల్ అనేటువంటివి ఏవైతే రెండు అచ్చులు ఉన్నాయో వీటికి ఉచ్చారణ స్థానము ఆభ్యంతర ప్రయత్నము వేరువేరైనా కూడా అవి సవర్ణములే కావాలి అని చెప్పేసి సావర్ణ్యం వాచ్యం, అవి రెండిటికీ సావర్ణ్యము అంటే సవర్ణత్వము ఉంది అని చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇది కూడా మనకి రూలే, రూల్ చెప్పారు కదా. ఇప్పుడు అవి సవర్ణములు అని చెప్పింది మనకి తెలిసింది రూల్ వల్ల. అట్లాగే ఇంకో రూల్ ఏం చెప్తుందంటే, నేను చెప్తున్నాను కదా ఇది రూల్, రూల్ అనేటువంటి వాటికి ఉచ్చారణ స్థానం భిన్నమైనప్పటికీ కూడా అవి రెండింటినీ మీరు సవర్ణాల కింద తీసుకోవాలి అని రూల్ చెప్పారు. అకార హకారయోహో, ఇకార షకారయోహో, ఋకార షకారయోహో, ఋకార సకారయోహో చ మితః సావర్ణ్య ప్రాప్తే. ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది. ఏమిటి అంటే, ఇప్పుడు ఉచ్చారణ స్థానము ఆభ్యంతర ప్రయత్నము సమానము అని చెప్పేసి అన్నారు. అకుహ విసర్జనీయనాం కంఠః, అకారానికి హకారానికి ఉచ్చారణ స్థానము కంఠము. అలాగే స్వరములకు మరియు ఊష్మములకు ఆభ్యంతర ప్రయత్నము వివృతం, అది కూడా మనం చూసాం. కాబట్టి ఇట్లా చూసినప్పుడు అకారము హకారము ఇవి రెండు తీసుకుంటే రెండిటికీ కూడా ఉచ్చారణ స్థానము ఆభ్యంతర ప్రయత్నము రెండు కూడా సమానమే అయిపోయినాయి. ఏమిటవి, కంఠము మరియు వివృతము. అలాగే ఇకారము షకారము కూడా ఇచు యశానాం తాలు, దానికి ఉచ్చారణ స్థానము తాలు, ఆభ్యంతర ప్రయత్నం వచ్చేసి వివృతము. మొత్తము అచ్చులకి ఊష్మములకు అన్నిటికీ కలిపి వివృతం అనేసారు. కాబట్టి అకారానికి హకారానికి సవర్ణం వచ్చేసింది, అంటే అకారానికి సవర్ణము హా అయిపోయింది అనమాట. ఇప్పుడు రామ ఆలయ అంటే సవర్ణం కాబట్టి దీర్ఘం చేశాము. ఇప్పుడు రామ పక్కన హరి అనేది ఉంటే కూడా దీర్ఘం చేయాలి అట్లాంటప్పుడు, అట్లా వస్తుంది అనమాట, ఆ పరిస్థితి వస్తుంది. అట్లాగూ అకార హకారయోహో, ఇకార షకారయోహో, ఋకార షకారయోహో, ఋకార సకారయోహో, ఎందుకంటే లు అనేటువంటి దంతము అలాగే సకారం కూడా దంతము కాబట్టి మితః సావర్ణ్య ప్రాప్తే. ఆ రకంగా చెప్పడం వల్ల అవి రెండిటికీ పరస్పరము ఆహా ఈష ఊ వ
ఇటువంటి వాటికి ఇకార షకార రికార షకార రికార షకారములు అలాగే రికార సకారములకు సావర్ణ్యము ప్రాప్తించగా ఊతోటి కాదు కాబట్టి సావర్ణ్యం ప్రాప్తించగా తర్వాత సూత్రాన్ని చెప్తున్నాను అనమాట. సావర్ణ్య ప్రాప్తే సావర్ణ్యం ప్రాప్తించడంతో దాన్ని పరిష్కరించడానికి ఏం చెప్తున్నారు అంటే నా ఆ నా జలౌ నా ఆ అచ్ హల్ దానికి అట్లా తీసుకోవాలన్నమాట. నా ఆ ఆ అనేటువంటిది నా ప్లస్ ఆ ప్లస్ అచ్ ప్లస్ హల్ అని చెప్పేసి తీసుకోవాలి ఇక్కడ. నా జలౌ ఇక్కడ నా అచ్ హలో అంటారు, నిజానికి దాన్ని ప్రశ్లిష్టం చేస్తారు అనమాట. నా ప్లస్ ఆ ప్లస్ అచ్ ప్లస్ హల్ అచ్ ప్లస్ హానే అజ్జల అవుతుంది అనమాట. అక్కడ హానే ఝా అయింది, అక్కడ బాహ్య ప్రయత్నము సిమిలారిటీ ఉండడం వల్లనే అది అయింది అనమాట. చకారం చకారము ఝకారం కింద అట్లాగే అయింది. ఓకే కాబట్టి నా ఆ అచ్ హల్ ఇవన్నీ కలిపి నా జలవు అని చెప్పేసి అని ఆకార సహిత అచ్ ఆచ్ ఆకారముతో పాటు అచ్ కలిస్తే అది ఆచ్ అయింది అనమాట. అచ్ అంటేనేమో ఆ మహేశ్వర సూత్రాలను ఉండేటువంటి మొదటి 9 సచ హల్ చ అది మరియు హల్ హల్ అంటే ఆ 9 కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో 33 అవి హల్లులు. చ ఇత్యేతౌ మిథః సవర్ణౌ నస్తః ఇవి రెండింటినీ మీరు సవరణాలు చేయకండి. అంటే ఉచ్చారణ స్థానము అభ్యంతర ప్రయత్నము సమానంగా ఉన్నప్పటికీ అచ్చులకు అచ్చులే సవరణాలు హల్లులకు హల్లులే సవరణాలు ఇది మీరు ఫిక్స్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. తేన దధి ఇత్యస్య హరతి శీతలం షష్ఠం సాంద్రం ఇత్యేతేషు పరేషు యణాధికం నా మనకి యణ దేశ సంధి అని వస్తున్నాడు. ప్రతి ప్లస్ ఏకం ప్రత్యేకం అవుతుంది. అక్కడ ఇకారం స్థానంలో యణ యకారం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ప్రతి ప్లస్ గచ్చతి ఉందనుకోండి, ప్రత్యగచ్చతి అని కాదు, ఎందుకని అక్కడ పరంలో హల్లుంది, పరంలో అచ్చు ఉంటేనే ఇకారం ప్లేస్ లో యకారం వస్తుంది, యణాదేశ సంధి ప్రత్యేకం అని చెప్పేసి. ఇప్పుడు ఎప్పుడైతే ఇది అచ్చులకు సవరణాలు అయిపోయినాయో హా షా షా సా అనేటువంటివి కూడా పరంలో హకారము ఉన్నా షకారం ఉన్నా షకారం ఉన్నా కూడా అవి కూడా అచ్చులైపోతాయి. అచ్చులైపోయినప్పుడు ముందున్నటువంటి ఇకారానికి యకారం వస్తుందన్నమాట. తేనా ఇలా ఇవి రెండింటిని విడదీయడం వల్ల అచ్చులకు అచ్చులే సవర్ణాలు హల్లులకు హల్లులే సవర్ణాలు అని విడదీయడం వల్ల ఏం జరిగింది, దధి ఇత్యస్య దధి ప్లస్ హరతి ఉంటే ఇకారం ప్లస్ లో యకారం రాదు, అలాగే దధి ప్లస్ శీతలం దధి ప్లస్ షష్టం దధి ప్లస్ సాంద్రం ఇలా హా షా షా సా ఇవి ఉన్నందుకు ఇక్కడ యణ్ సంధి అక్కడ ప్రవర్తించదు. దధి ప్లస్ అత్ర ఉంటే ప్రవర్తిస్తుంది, దధ్యత్ర అని చెప్పేసి అలాగనమాట పరేషు. అందుకని అచ్చులకు అచ్చులే సవర్ణాలు హల్లులకు హల్లులే సవర్ణాలు అన్నది విడదీయడానికి ఈ సూత్రాన్ని చెప్పారు. నా ఆచలో గణాధికం నా అన్యథ దీర్ఘాధీనామివ అకారాధీనామపి గ్రహణక శాస్త్ర బలాత్ అచ్త్వం స్యాత్. ఇక్కడ ఏవైతే మహేశ్వర సూత్రాలు చెప్పారో అవన్నీ కూడా తర్వాత సూత్రంతో తర్వాత ఒక సూత్రం చెప్పబోతారు. అదేమిటి అంటే ఆ రూల్ ఏం చెప్తుంది అంటే అణు వర్ణాలలో అణ్ అనేటువంటి ప్రత్యాహారాల పైన అచ్ ప్లస్ హాయా వారాలా ఇవన్నీ ఉంటాయన్నమాట. అచ్ ప్లస్ హాయావారాలా కలిసి అచ్చులన్నీ ప్లస్ హాయావారాలా కలిసి అణ్ అనే ప్రత్యాహారం అవుతుంది, మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడన్నా సూత్రాల్లో ఇది ప్రయోగిస్తే ఆ అనేటువంటిది కేవలం ఇక్కడ ఉన్న హ్రస్వ అక్కడ హ్రస్వ ఉదాత్త అననునాశిక అకారము మాత్రమే అక్కడ ప్రయోగించబడింది మహేశ్వర సూత్రాల్లో. నిజానికి అకారం ఎన్ని రకాలు, 18 రకాలు. 18 రకాల్లో ఒక్క హ్రస్వ ఉదాత్త అననునాశిక వర్ణం మాత్రమే అక్కడ ప్రయోగించబడింది, ఇంకా 17 రకాలు ఉన్నాయి. కానీ మేము సూత్రంలో ఎక్కడైనా ఆ అన్నాము అంటే మీరు ఆ 18ని తీసేసుకోండి అని నెక్స్ట్ రూల్ చెప్తుంది. కాబట్టి దానితోటి ఎలాగైతే ఇప్పుడు మీరు తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అన్నప్పుడు మీకు అన్యత దీర్ఘాధీనామివ హకారాధీనామపి గ్రహణక శాస్త్రం, ఇప్పుడు అకారానికి హకారము కూడా గ్రహణక శాస్త్రం అంటారన్నమాట తర్వాత వచ్చే సూత్రాన్ని. అంటే మీరు ఒకదాన్ని చెప్తారు, ఇన్విటేషన్ ఒకళ్ళకే ఇస్తారు, కానీ వచ్చేది కుటుంబం అంతా వస్తారు, దాన్ని గ్రహణక శాస్త్రము అంటారు. ఈ గ్రహణక శాస్త్రం వల్ల ఏమైంది, అకారము ఉండాలి అని చెప్పినప్పుడు అక్కడ దీర్ఘము కూడా వచ్చేస్తుంది, అట్లాగే దీర్ఘానిభవ హకారము మొదలైనటువంటివన్నీ కూడా వచ్చేస్తాయి.
అచ్త్వం స్యాత్ లేకపోతే అక్కడ. అందుకని ఈ సూత్రంలో ఏం చేశారు అంటే ఆ ప్లస్ అచ్ అన్నారు అనమాట. అక్కడ ఆ అన్నప్పుడు ఆ ప్లస్ అచ్ అన్నప్పుడు ఆ అనడంలో హ్రస్వ దీర్ఘ ప్లుతాలు మూడు కలిపి ఆ అవుతాయి. ఆ ప్లస్ అచ్ అదీను హల్లులు కాదు అన్నప్పుడు ఆ అకారము హకారము సవర్ణము కాదనమాట. అది మీరు పెద్దగా మీకు తర్వాత దాని గురించి వివరణ మనం చూడొచ్చు. అవసరం ఉండదు మీకు అది, దాని ప్రశ్లేషము అంటారు. ఊరికే మనం స్పృశిస్తే సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, అది వినొచ్చు. ప్రతీయతే విధీయతే ఇది ప్రత్యయ. తర్వాత సూత్రం చెప్తున్నారు అణుదిత్ సవర్ణస్యచ అప్రత్యయ. ఇక్కడ ప్రత్యయము అనేటువంటిది సఫిక్స్ అని తీసుకోకూడదు. వేరే చోట్ల మీరు సఫిక్స్ అనే అర్థం తీసుకోవచ్చు, కానీ సూత్రంలో ప్రత్యయము అనే పదానికి సఫిక్స్ అని అర్థం కాదు. అణ్ ఉదిత్ సవర్ణస్య, స్వమ్ సవర్ణస్య అని చెప్పేసి ఇక్కడ అణ్ ఉదిత్ సవర్ణస్య, అణుదిత్ సవర్ణస్య చ అప్రత్యయ అనేటువంటిది ఏమిటి అంటే అణుదిత్ సవర్ణస్య చ అప్రత్యయ. దీనిలో స్వం అనేటువంటిది స్వం రూపం అనేది అనువృత్తి అవుతుంది అనమాట. అనువృత్తి అంటే ముందు సూత్రాల నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యేది. కాబట్టి అణ్ ఉదిత్ సవర్ణస్య చ అప్రత్యయ ఆదేశ రూపేణ న ప్రయుక్త. అణ్ వర్ణ, అణ్ అంటే ఏమేమి వస్తాయి మనము ఇది ఎప్పుడు కూడా పక్కన పెట్టుకోవాలి. మహేశ్వర సూత్రాల్లో అణ్ అంటే అచ్చులన్నీ వచ్చి హాయావారాల కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఇట్లా ఉంటే కష్టం, ఇక్కడ లేదు ఇది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో ప్రత్యాహారావళి అని ఉంది. అణ్ అంటే ఏమిటి మీరు ఆ సూత్రం నుంచి ఎట్లాగూ చేయొచ్చు, అలా కాకపోతే అణ్ అంటే ఈ అణ్ తీసుకోకూడదు, ఇక్కడ పరణకారంతో తీసుకోవాలి. ఇంకొకటి అణ్ అనేది ఇక్కడ అణ్ ఆ ఈ ఊరు ఏ ఓ ఐ ఔ హయవరల అనేటువంటిది అణుదిత్ సవర్ణస్య చ అప్రత్యయ అనే సూత్రంలో ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వర్ణాలన్నీ కూడా ఏం చెప్తున్నారు అంటే అవి ప్రతీయతే విధీయతే ఇది ప్రత్యయ. ఏదైతే విధించబడుతుందో అది ప్రత్యయం. ఇక్కడ ప్రత్యయం అంటే సఫిక్స్ అన్న అర్థం తీసుకోకూడదు. ఏదైతే విధించబడుతుందో అంటే ఇప్పుడు ఇకారం స్థానంలో యకారము విధించబడింది అనుకోండి, అక్కడ యకారము మాత్రమే తీసుకోవాలి, దాని సవర్ణాన్ని తీసుకోకూడదు అనమాట. కాబట్టి ప్రత్యయము అంటే విధించబడినటువంటి దానిని వదిలిపెట్టి మిగిలిన అన్ని చోట్ల కూడా, అంటే ఇక్కడ ఇది ఉన్నట్లయితే పూర్వంలో అకారం ఉంటే అని చెప్పేసి అన్నారనుకోండి, పూర్వంలో అవర్ణం ఉంటే అని చెప్పేసి సూత్రంలో ఉంటుంది అంతే. ఇప్పుడు గుణసంధి సూత్రం ఉందనుకోండి, పూర్వంలో అవర్ణం ఉండి పరంలో ఫలానా లెటర్ ఉంటే మీకు అవర్ణము ఈ రెండింటి స్థానంలో కూడా ఏ ఓ ఆర్ వస్తుంది అని చెప్పేసి అట్లా ఉందనుకోండి. పూర్వంలో అవర్ణము అంటే కేవలం హ్రస్వాకారం ఉంటే అని మాత్రమే మనం తీసుకోకూడదు. హ్రస్వము దీర్ఘము ప్లుతము దానితో ఉన్న 18 ఏదో ఏమన్నా ఉండొచ్చు అనమాట. అది ఇక్కడ ఈ సూత్రంతో అట్లా వస్తుంది. లేకపోతే మహా ప్లస్ ఈశ్వర అన్నప్పుడు అక్కడ అవర్ణము అన్నప్పుడు మహేశ్వర సూత్రాల్లో హ్రస్వావర్ణం మాత్రమే ఉంది, మహా అన్నప్పుడు దీర్ఘం అయిపోయింది, అక్కడ గుణసంధి రాదు. మరి సూత్రంలో కూడా కేవలం ఆ అని మాత్రమే చెప్పారు, అవర్ణము అని మాత్రమే చెప్తారు. అవర్ణానికి పరంలో మీకు అచ్చుంటే ఇక్కడ గుణం వస్తుంది అని చెప్పేసి అంటారు, కాబట్టి అది కూడా రాదనమాట. అందుకని అవర్ణము అని అక్కడ తీసుకున్నప్పుడు మొత్తము 18 లెటర్లు కూడా వస్తాయి ఈ సూత్రం వల్లనే. దీన్ని గ్రహణక శాస్త్రం అని చెప్పేసి అంటారు. ప్రతీయతే విధీయతే ఇది ప్రత్యయ. అట్లాని ఏదైతే ఇప్పుడు దాని స్థానంలో ఆ అవర్ణానికి పరంలో ఈ వర్ణం ఉంటే ఏ వస్తుంది అన్నారు అనుకోండి, అక్కడ అవర్ణము నాకు 18 వెరైటీలు ఉండొచ్చు, పక్కన ఉండే ఇవర్ణమునకు 18 వెరైటీలు ఉండొచ్చు. ఏదైతే ఆదేశించబడిందో ఏ అనేది, దానికి మాత్రం ఏ అనేది ఒకటే వస్తుంది, దానికి ఇంకా వేరే ప్లుతము రాదు. దానికి ఉండేటువంటి సవర్ణము ఏకారానికి ఏదైతే 12 వెరైటీలు ఉంటాయో ఆ 12 వెరైటీలు రావు, ఒక్కటే వస్తుంది అంతే అనమాట. కాబట్టి అది అందుకని ఆదేశించబడేటువంటిది, విధించబడేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. పూర్వంలో అకారం ఉండి పూర్వంలో అవర్ణం ఉండి పరంలో ఇవర్ణం ఉంటే ఏకారం వస్తుంది అన్నారు అనుకోండి, అవర్ణానికి 18 వెరైటీల్లో ఏదన్నా ఉండొచ్చు, ఇవర్ణానికి 18 వెరైటీల్లో ఏదన్నా ఉండొచ్చు, వచ్చేది మాత్రం ఏకారం ఒకటే వస్తుంది అలా అనమాట. అందుకని అప్రత్యయ, అప్రత్యయ అంటే అవిధీయమాన, ఎందుకంటే ఆ సూత్రం విధిస్తున్నది ఏకారాన్ని, ఏకారాన్ని దీనిలో కన్సిడర్ చేయకూడదు. మిగిలిన అనేటి విషయాల్లో మాత్రం
వాటి సవర్ణాలన్నింటినీ కూడా. సవర్ణం అంటే ఏమిటి? ముందు ఆల్రెడీ చెప్పారు, ఉచ్చారణ స్థానము ఆభ్యంతర ప్రయత్నము దేనికైతే సమానంగా ఉంటాయో అవి సవర్ణములు అని చెప్పేసి. ప్రతీయతే విధీయతే ఇది ప్రత్యయ అవిధీయమాన అణ్, విధించబడనటువంటి అణ్ అంటే విధి రూపములో ఉద్దేశ్యము విధేయము అని ప్రతి వాక్యంలోనూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇతను దేవదత్తుడు అన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలిసినటువంటిది ఉద్దేశం ఉంటుంది, విధించబడేది, దాని రూల్ ద్వారా వచ్చేటువంటిది. అవిధీయమాన అణ్ ఉదిత్ ఉదిత్ చ, ఉకారము ఇత్తుగా కలిగినటువంటివి అవి ఏమిటంటే కు చు టు తూపు అనమాట. అంటే క క అని ఎక్కడన్నా సూత్రంలో ఉంటే కవర్గంలో అన్ని లెటర్స్ వస్తాయి. కు అని గనక ఎక్కడన్నా ఉంటే కు, అది విధించబడకపోతే కు అని అన్నారు అంటే అన్ని లెటర్స్ ఏమన్నా కూడా వస్తాయి అన్నమాట. అట్లా అవిధీయమాన అణ్, విధించబడినటువంటి అణ్ అంటే ఉద్దేశం రూపంలో చెప్పబడినటువంటి అణ్ ఉదిత్, ఉకారము ఇత్తుగా ఉండేటువంటి కు చుట్టు తూపు, సవర్ణస్య సన్యాస్యాత్, ఆ వాటి యొక్క సవర్ణములను కూడా ఇంటికి ఒకటే ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ అందరినీ పిలిచినట్లే అన్నట్లుగా అనమాట. అత్ర అణ్ పరేణ నకారేణ, మాహేశ్వర సూత్రాల్లో నకారము అనే అనుబంధము రెండు చోట్ల వచ్చింది, ఇది తరువాత నకారంతో తీసుకోవాలి. కూచు టు తూపు ఏతే ఉదిత, వీటికి ఉత్ ఉకారము హ్రస్వ ఉకారము ఇత్తుగా ఉంది కాబట్టి వీటిని ఉదిత్తులు అంటారు అనమాట. కూచుటు తూపు తద్ ఏవం, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే అ ఇది అష్టాదశానాం సంజ్ఞ. అ అని ఏదైతే మహేశ్వర సూత్రాల్లో ఉందో అది 18 కుటుంబ సభ్యులకు పేరు. తథా ఇకార ఉకారు, తథేకారోకారౌ అంటే తథా అదే విధంగా ఇకార ఉకారములు కూడా. ఋకార త్రింశత, ఋకారానికి 30 ఉంటాయి. 30 ఎలా ఉంటాయి అంటే ఋకారము ఋకారము సవర్ణములని ఎలా చెప్పారు, ఋకారానికి 12 భేదాలు ఉన్నాయి, ఋకారానికి 18 భేదాలు ఉన్నాయి. అవి రెండు ఎలాగూ సవర్ణాలు కాబట్టి ఋకారముకి 30 వస్తాయి, ఋకారానికి కూడా 30 వస్తాయి. అంటే ఋకారానికి ఉండే 18 భేదాలని ఋకారం కూడా తీసుకుంటుంది, ఋకారానికి ఉండే 12 భేదాలని ఋకారం కూడా తీసుకుంటుంది. తథా ఋకారస్య 30 ఏవం ఋకార అపి, ఋకారానికి కూడా 30 వస్తాయి. ఏచ ద్వాదశానాం, ఏచ్లకి హ్రస్వం లేదు కాబట్టి ఒక్కొక్క ఏకారానికి 12 వెరైటీలు వస్తాయి. ఏ ఐ ఓ ఔ, ఏ ఓ ఐ ఔ, ఈ నాలుగిటికి కూడా ఒక్కొక్క దానికి 12 అంటే ఎక్కడన్నా ఉద్దేశం రూపంలో ఏ ఓ ఐ ఔ అనేటువంటివి పెడితే ఆ 12లో ఏదన్నా ఉండొచ్చు. ఏచ ద్వాదశానాం ఏదైతోహో ఓదౌతోశ్చ నా మితః సావర్ణ్యం, సావర్ణము అంటే దానికి సంజ్ఞ ఏం చెప్పారు, ఉచ్చారణ స్థానము ఆభ్యంతర ప్రయత్నము సమానంగా ఉండాలి. అట్లాంటప్పుడు ఏ అన్నదానికి కూడా ఉచ్చారణ స్థానము కంఠతాలు, ఐకి కూడా ఉచ్చారణ స్థానము కంఠతాలు, ఆభ్యంతర ప్రయత్నము రెండిటికి కూడా వివారము. కాబట్టి ఏ ఐ అనే కంటివి కూడా సవర్ణాలు కావాలి కదా. ఎలా అయితే మీరు రూల్ రూ సవర్ణమైనప్పుడు రూకి ఉండే 18 రూకి ఉండే 12 కలిపి ఋకారానికి 30 వచ్చినాయి, ఋకారానికి 30 వచ్చినాయి. అట్లా ఏ ఐ అనేటువంటివి సవర్ణములైనప్పుడు ఏకి 12 ఉన్నాయి, ఐకి 12 ఉన్నాయి. అలాగే ఓ ఔ అనేటువంటివి కూడా సవర్ణములైతే ఓకి 12 ఉన్నాయి, ఔకి 12 ఉన్నాయి. ఓకి 24 వెరైటీలు, ఔకి 24 వెరైటీలు, ఏకి 24 వెరైటీలు, ఐకి 24 వెరైటీలు, ఇలా 24 రావాలి కదా. అంటే అవి కాదు, అవి ఎప్పుడు రెండు సవర్ణముల కింద మనం తీసుకోకూడదు, ఎందుకంటే సూత్రంలో వాటిని వేరువేరుగా చెప్పడం వల్ల అని చెప్తున్నారు అన్నమాట. ఏదైతోహో ఓదౌతోశ్చ నా మితః సావర్ణ్యం, ఓ ఔలకు ఏ ఐకి సావర్ణ్యము లేదు. ఏ ఔ ఏ ఏ ఓచ్ ఐ ఔచ్ ఇది సూత్రారంభ సామర్థ్యాత్. ఒకవేళ సవర్ణములే ఉందనుకోండి, ఏకారానికి కూడా ఐకారము కూడా సవర్ణంగా తీసుకునేటట్లయితే ఐ ఔ అని ప్రత్యేకించి వారు సూత్రం చేయవలసినటువంటి అవసరం లేదు, ఏకారంతో ఐ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఐ ఔచ్ ఇది ప్రత్యేకించి సూత్రాన్ని చేయడం వల్ల ఐ ఔచ్ ఇది సూత్రారంభ సామర్థ్య సూత్రమును ప్రత్యేకించి చేయడం వల్ల. తేన ఏచ చతుర్వింశతే సన్యాస్యు ఇది నా ఆపాదనీయం. దీనితో మనకి ఏమర్థమవుతుంది, ఏకి 12 ఐకి 12 కాబట్టి ఏకి కూడా 24 ఐకి 24 అనేటువంటిది తీసుకోకూడదు, ఎందుకంటే అవి రెండు సవర్ణాలు కానే కాదు. రూల్ రూ అనేటువంటిది అంటే రూల్ చేశారు అవి రెండు సవర్ణాలని. మిగిలినవి అకారానికి 18 ఎందుకు వచ్చినవంటే అవి ఉచ్చారణ స్థానము అభ్యంతర ప్రయత్నం సమానం కాబట్టి. ఇక్కడ ఉచ్చారణ స్థానము అభ్యంతర ప్రయత్నం ఉన్నా కూడా అవి సవర్ణాలు కాదు, అందుకని ఏకి 12 ఐకి 12 వేరువేరుగానే తీసుకోవాలి. తేన ఏ ఐ ఐచ చతుర్వింశతే సంజ్ఞా స్యుహు ఇది నా ఆపదనీయం. కాబట్టి ఒక్కొక్క దానికి ఐచ్ ఐచ అంటే ఐచ్ లో ఉండేటువంటి
ఒక్కొక్క దానికి అని చెప్పేసి తీసుకో అనమాట. తేన ఏ చహ, ఐ చహ కాదు, తేన ఏ చహ చతుర్విశతి, ఏఐఓ ఏఓఐఓలకు ఒక్కొక్క దానికి 24 ఉంటాయి అనే వాదన మీరు తీసుకోకూడదు. నా జలౌ ఇది సావర్ణ్య నిషేధ, యద్యపి అక్షర సమానాయికనామేవ తథాపి అకారస్య అకార న సవర్ణ. సరే, అక్షర సమానాయములో ఏవైతే ఉన్నాయో ఇక్కడ అణ్ అన్న ప్రత్యాహారంలో అచ్చులన్నీ వచ్చినాయి, ప్లస్ హా యా వా రా ల అనేటువంటివి కూడా వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడన్నా చెప్పినప్పుడు ఇవి వాటి సవర్ణాలని కూడా తీసుకుంటాయి అని చెప్పేసి అంటుందన్నమాట. ఇప్పుడు సవర్ణ సంజ్ఞ వేరు, సవర్ణాలని తీసుకోవడం వేరు. ఇది సవర్ణాలని తీసుకునే శాస్త్రం ఇది. ఇప్పుడు కకారానికి క ఖ గ ఘ ఙ ఇవన్నీ కూడా సవర్ణాలు అవుతాయి, కానీ ఎక్కడన్నా క అని చెప్తే 5 వచ్చేవి. ఇందాక ఆ రకంగా మీకు అర్థం స్ఫురించిందేమో, అది తప్పు. ఒకవేళ నేను అట్లా చెప్పుంటే కూడా అది తప్పు. ఇక్కడ దీనిలో ఉండేటువంటిది ఏమిటి అంటే అణ్ అనే ప్రత్యాహారంలో ఏవైతే ఉంటాయో అవి సవర్ణాలని కూడా తీసుకుంటాయి. సవర్ణాలని తీసుకోవడం వేరు, సవర్ణం అయి ఉండడం వేరు. సవర్ణం అయి ఉండడము అంటే అక్కడ క అని చెప్పినందుకు క మాత్రమే తీసుకోవాలి. కాకి వేరేవి సవర్ణాలు ఉండొచ్చు, ఘ అనేటువంటి సవర్ణాలైనా అక్కడ క అని చెప్పినందుకు క అనే తీసుకోవాలి. ఈ అణ్ ప్రత్యాహారంలో ఉన్నవి మాత్రం ఆ అని చెప్తే 18ని తీసుకుంటుంది. ఇది సవర్ణ గ్రాహకం అనమాట, ఇది గ్రహణక శాస్త్రము. కాబట్టి ఇక్కడ అణ్ అనే ప్రత్యాహారంలో అచ్చులు ఎలాగ వచ్చినాయి, దాంతో హకారం కూడా ఉంది. హకారానికి అకారానికి సావర్ణ్యం ఉంటుంది, కాబట్టి అకారానికి దీర్ఘం కూడా ఉంటుంది, ఆ అనేటువంటివి. ఈ అణ్ అనే ప్రత్యాహారంలో ఆ దీర్ఘాలు వృత్తాలు ఇప్పటి వరకు చెప్పలేదు, కాబట్టి అకారానికి హకారము సవర్ణమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అనే యద్యపి అక్షర సమానాయికానామేవ తథాపి హకారస్య ఆకారే ఆకార న సవర్ణ. అకారానికి హకారము సవర్ణము కాకపోవచ్చు, కానీ ఎందుకు నా జలు అన్న దాంతో, కానీ అకారానికి ఏదైతే ఆ అనేటువంటి ప్లుతాలు ఉన్నాయో అవి మాత్రము హకారముతోటి సవర్ణం కావచ్చు. నా సవర్ణ తత్ర ఆకారస్యాపి ప్రశ్లిష్టత్వాత్, అందుకనే ఆ జలవులో అచ్ అన్నది ఆ ప్లస్ అచ్ ఆచ్ అని తీసుకున్నాం అన్నమాట. ప్రశ్లిష్టత్వాత్ తేన విశ్వపాభిహి ఇత్యత్ర హోఢ ఇది ఢత్వం నభవతి. విశ్వపాభిహి అన్నప్పుడు విశ్వప అన్న పదానికి తృతీయ బహువచనము, అక్కడ భి అనేటువంటి ప్రత్యయం జోడించినప్పుడు విశ్వప అనే ఆకారము ఏదైతే ఉన్నదో అక్కడ ఆకారానికి కనుక హకారం సవర్ణమైతే అక్కడ ఆకారాన్ని కూడా హకారం కింద చూడాలి. ఈ హకారం కింద ఉంటే అక్కడ సూత్రం ఒకటి వస్తుంది, గోఢహ అని, దానికి ఢకారము ఆదేశం అవుతుంది అనమాట. అది ఇక్కడ ప్రవర్తించదు అని చెప్పి, ఇవి చాలా కాంప్లికేటెడ్ విషయాలు, మీకు అవసరం కూడా లేదు. అవి చెప్తూ పోతే చాలా టైం అవుతుంది, అక్కడ ఉంది కాబట్టి మనం కవర్ చేస్తున్నాం. ఢత్వం న భవతి అనునాసిక అననునాసిక భేదేన యవలాహ ద్విధాహ ద్విధా యా వా ల అనే 3 లెటర్లకి మాత్రం హల్లులలో కూడా అనునాసికాలు ఉన్నాయి, వేరే వాటికి క ఖ గ ఘకి లేవు. చ ఛ జ ఝ అవి కేవలం అననునాసికాలే, ష ష సహ కేవలం అననునాసికాలే, ర అననునాసికమే, వాటికి అనునాసిక వర్ణాలు లేవు. కానీ య వాల అనేటువంటి దానికి య వా ల అనేటువంటి లెటర్లు కూడా ఉన్నాయి. అందుకని మీరు విష్ణు సహస్రం చదువుతుంటే సుభలక్ష్మి గారి దాంట్లో అనన్యాశ్చింతయంతో మాయ్యే జనా పర్యుపాసతే అంటారు, మాయ్యే జనా అంటారు. అక్కడ అనునాసిక యకారం ఉందన్నమాట, య అనేటువంటిది అక్కడ వస్తుంది. య వ న అనేటువంటివి అనునాసిక వర్ణాలు ఉన్నాయి. యవల ద్విధాహ తేన అననునాసికాహతే ద్వయోహ ద్వయోహ సంజ్ఞ. ఇవి యవల అనేటువంటివి అణ్ అనే ప్రత్యాహారంలో వచ్చినాయి, కాబట్టి య వాల అనేటువంటివి ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఇక్కడ య వాల అని చెప్తే య య వ వ ల న అనేటువంటివి రెండింటినీ కూడా గ్రహిస్తాయి. యాక్చువల్ గా 2 క్లాసులో మనకి పూర్తి కావాలి, మనకి ఇంకా ఒక క్లాసు, మనం నెక్స్ట్ క్లాస్ లో దీన్ని పూర్తి చేసి నెక్స్ట్ కారక ప్రకరణం స్టార్ట్ చేస్తాం. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా దీంట్లో? ఇక్కడ క్లోజ్ చేద్దామా? మీరు దీన్ని మళ్ళీ వినవలసి ఉంటుంది, కొద్దిగా ఇంత డీటెయిల్ గా మీకు అవసరం అనేటువంటిది అక్కడ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు దాంట్లో తెలుసుకోవాల్సినంత తెలుసుకోవచ్చు, ఆ పూర్వం ముందున్నటువంటి పేపర్లు వీటిని బట్టి వీటిని వదిలిపెట్టచ్చు, దాన్ని బట్టి మీరు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క సబ్జెక్టే చాలా పెద్ద సబ్జెక్ట్, అట్లాంటిది మీకు ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చూసుకుని మీ ప్రయత్నాన్ని మీరు దానికి కేంద్రీకరించవచ్చు. ఓకే అండి.
ఇంకేమన్నా సజెషన్స్ అటువంటివి ఏమైనా ఉన్నాయా? క్లోజ్ చేద్దామా? ఓకే. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. ధన్యవాదం. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. రికార్డింగ్.